ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఎన్నికల్లో వైకాపా విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షిస్తూ పాదయాత్ర. మా ఉమ్మడి లక్ష్యం టీడీపీ జనసేన మైత్రి అధికారం, జగన్ ఓటమి టీడీపీ జనసేన విజయం సాధ్యం. తూర్పు కాపు కళ్యాణ మండపానికి స్థలం మంజూరు, తూర్పు కాపు సంఘ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ మార్గాని భరత్ వెల్లడి. సిద్ధం సభకు అంతా సిద్ధం, తరలి రానున్న వైసీపీ నేతలు రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానం వేదిక. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని మరియు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఎమ్మెల్యే అవ్వాలని ఆశిస్తూ రాజబోలు గ్రామానికి చెందిన సీనియర్ వైకాపా నాయకులు నక్కా రాజబాబు తనయుడు నక్కా రాజేంద్రనాథ్ రాజబోలు గ్రామం నుండి గౌరీపట్నం మేరీమాత గుడి వరకు పాదయాత్ర చేయాలని సంకల్పించారు. ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు మంత్రి చెల్లిపోయిన వేణుగు జెండా ఊపి ప్రారంభించారు. అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నక్కా రాజేంద్రనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అని సంకల్పిస్తే ఆయన సంకల్పం నెరవేరాలని, ప్రజలకు మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు ఆశీస్సులుంటాయన్నారు. ఆ ప్రభువు కృప కూడా ఉండాలని, మా యొక్క కోరికను ప్రభు సమక్షంలో తెలియచేయడానికి పాదయాత్రగా గౌరీపట్నం బయలుదేరామన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణను ఎమ్మెల్యే చేసే లక్ష్యంతో తమ కుటుంబం కృషి చేస్తుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని పాటించి భావితరాలకు ఆదర్శంగా నిలవగలడని, నా ఎస్సీ నా మైనారిటీ నా బీసీ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన 175కి 175 రావాలని, ఇవాళ రాజవర గ్రామంలో కనకదుర్గమ్మ వారికి గుడి దగ్గర నుండి మేరీమాత అంటే కొవ్వూరులో ఉన్నటువంటి మేరీమాత ఆలయం వరకు, గౌరీపట్నంలో ఉన్నటువంటి మేరీమాత ఆలయం వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి యువకులు, అంటే యువదండు కదిలింది. మోసాలకి గురైన ఈ వర్గాల రక్షణ కోసం మాలో ఉన్న యువకులందరూ కూడా చైతన్యవంతులై మా ఓటు మాకు వేసుకుంటాం, పెత్తందారుల రాజకీయాలకి స్వస్తి పలుకుతాం, పెత్తందారుల రాజకీయాలకు స్వస్తి పలుకుతాం, నిరంతరము మమ్మల్ని మోసగించినటువంటి వర్గాలకి కనువిప్పు కలిగిస్తాం, మా వర్గ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాం, దానికి అమ్మవారి మేరీమాత ఆశీస్సులు కోరి ఇవాళ యువకుడైనటువంటి రాజేంద్ర తన మిత్ర బృందంతో పాదయాత్రగా వెళ్ళి అమ్మవారిని కోరుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. దేనికోసం? మా వర్గాల రక్షణ, మా వర్గాల రక్షణ, మా వర్గాల జీవితాలలో మార్పు, మా వర్గాల చైతన్యం. నాటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఆశయ స్ఫూర్తి, రాజ్యాంగమే ఈ దేశానికి రక్షణి, రాజ్యాంగబద్ధంగా పాలించినటువంటి నాయకుల్ని గతంలో చూసాం, రాజ్యాంగబద్ధ పాలన అందిస్తున్నటువంటి నాయకుడిని ఈనాడు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అని అంటే రాజ్యాంగాన్ని నమ్మి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి, రాజ్యాంగం ఏదైతే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో దానికి అనుగుణంగా సామాజిక న్యాయ మహాశిల్పాన్ని స్థాపించాడు. సామాజిక న్యాయాన్ని ఈ రాష్ట్రంలో సాధించడం ద్వారా, దేశానికి ఆదర్శం కాబోతున్న నాటి రామ్ మనోహర్ లోయ నాం ఎప్పుడో చెప్పుకున్నాం మనం అందరం కూడా, ఆయన పాటలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ 175కి 175 స్థానాలు గెలవాలని రాజేంద్ర చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర అభినందనీయం. ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రజల దగ్గరకు సేవకు అవకాశం ఇవ్వమని అడిగేటువంటి భక్తుడిగా, ప్రజల దగ్గరకు వెళ్ళి సేవ చేయడానికి అధికారం ఇవ్వండి అడిగేటువంటి భక్తుడిగా
ఈ రోజు రాజేంద్ర పాదయాత్రని ప్రారంభించడం అనేటువంటిది మహదానందం. ఈరోజు రాజభవన్ నుంచి మేరీ మాత గుడికి గౌరవపట్నం నా తనయుడు రాజేంద్రనాథ్ పాదయాత్ర చేస్తున్నాడు. అది ఎందుకనంటే మరి ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరందరూ చూస్తున్నారు. ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి అన్నీ, ఆ సంక్షేమ పథకాలని అందరూ కూడా దాన్ని ఆహ్వాదించి మళ్ళా వై నాట్ 175 అన్నాడు జగన్ గారు. ఆ వై నాట్ 175కే సపోర్ట్గానే మరి పాదయాత్ర నడుస్తుంది. మరి ఆయన మళ్ళా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ యువత అంతా కూడా నడుము బిగించి మరి పనిచేయడానికి సిద్ధమయ్యారు. అలాగే మా గ్రామం నుంచి స్ఫూర్తి తీసుకుని మొత్తం రాష్ట్రం అంతా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రానికి ఇంకా సంక్షేమ పథకాలు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మరి పాదయాత్ర నిర్మలగిరి మాత్రం పాదయాత్ర చేస్తాం జరుగుతుంది. అలాగే రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మరి మంత్రివర్యులు చెల్లుబోని వేణు గారు వచ్చి ఉన్నారు. మరి గత 15 సంవత్సరాలుగా ఈ రాజమండ్రి రూరల్ బైఫర్కేషన్ అయిన కాంచి కూడా తెలుగుదేశం పార్టీయే నెగ్గుతూ వస్తుంది ఈ రాజమండ్రి రూరల్లోని 15 సంవత్సరాల నుంచి. మరి దాన్ని ఆ ఒరవడిని బ్రేక్ చేసి ఈసారి వైఎస్ఆర్ పార్టీ జెండా రెపరెపలు ఆడించాలని పట్టుదలతో మరి అందరూ కూడా కృషితో దాన్ని పైకి తీసుకురావాలని చెప్పేసి వైఎస్ఆర్ జెండాను రెపరెపలు ఆడించాలని కృత నిశ్చయంతో మరి ముందుకు సాగడానికి అందరూ కూడా నియోజకవర్గం అంతా కూడా యువత అంతా కూడా నడుము బిగించి ముందుకు నడుస్తుంది. మరి స్ఫూర్తిని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి మరి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారిని గెలిపించడానికి కృషి చేస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. స్టార్టింగ్ రాజవోలు, బొమ్మూరు, బాలాజీపేట, ఐల్టిటి సెంటర్, ఫ్లైఓవర్, కొవ్వూరు, దొమ్మేరు, కాపవరం, దొమ్మేరు, పంగిడి, గౌరీపట్నం. కారణం ఏంటంటే ఏదైతే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 ఎట్టి పరిస్థితులు అగ్గాలని సంకల్పంతో ఉన్నారో అదే సంకల్పంతో మేము కూడా ఇక్కడ విజయవంతం సాధించాలని ఈ సంకల్ప యాత్ర పెట్టాం. అదే విధంగా మా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గత 2014-2019 మేము వైఎస్ఎస్ఎఫ్ ఇక్కడ ఓటమి పాలు చెందిన, కానీ ఈసారి 2024 ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడే విధంగా మేమందరం కష్టపడదామని ఈ సభాముఖం తెలిసిన అదే విధంగా ఈ 10 ఏళ్ళు కూడా ఇక్కడ రాజమండ్రి రూరల్ ఒక పెద్దందరితనంలో నలిగిపోతుంది. కానీ రేపు అన్న రోజు ఇక్కడ వేణుగారు నగ్గారంటే ఒక పేదవాడు నగ్గారు, ఎందుకంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి ఎన్నో సంక్షేమం చేస్తున్నారు, ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే జగన్ గారు చెప్పినట్టు మేమందరం కూడా ఇక్కడ వేణుగారిని పంపించారు. వేణుగారు ఇక్కడ విజయం సాధించారు. ఆయన మా తండ్రి లాంటి వాళ్ళు, ఆయన లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి మేము ఆయన విజయాన్ని మా భుజం మీద వేసుకొని మోసుకెళ్తామని అదే విధంగా ఇక్కడ ఎట్టి పరిస్థితులు నగ్గాలని సంకల్ప పాదయాత్ర చేకూరుతున్నాం. మా మిత్ర బంధువులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈ రోజు వేడిమాట గుడి వరకు మేమందరం కాళ్ళడుగుని బయలుదేరుతున్నాం. జై జగన్. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన మైత్రిని అధికారంలోకి తీసుకురావడమే మనందరి ఉమ్మడి లక్ష్యమని ఆయా పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక 47వ డివిజన్లో స్థానికంగా సుమారు 150 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీ కూటమిలో చేరారు. వారందరికీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యాదిరెడ్డి శ్రీనివాస్ వాసు, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తదితరులు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమన్నారు. రాజమండ్రిలో పబ్లిసిటీ స్టార్ట్ మాటలు నమ్మవద్దని, ఆయన ఒక అవినీతి పరుడని ఆరోపించారు. మన దగ్గర నుంచి అక్రమంగా తీసుకున్న సొమ్ముని వచ్చే ఎన్నికల్లో ప్రజలకి పంచాలని చూస్తున్నారని, ఆ ప్రజాప్రతినిధికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం మనం బాగుండాలంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని, అందుకు ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాగా అభివృద్ధి చెందాడు, ప్రతి దాంట్లో కూడా 25%. ఈ రోజు మీ అందరికీ కూడా చిన్న ఈ సభ జరుగుతుంటే 47వ వార్డులో జన సైనికులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అది ఇది నెక్స్ట్ టీడీపీ కలిసి జన చేస్తున్నారంటే వాళ్ళ ఆఫీస్ నుంచి ఏమని చెప్పారో తెలుసా, 47వ వార్డు అంతా చాలామంది, కొంతమంది అని కాదు చాలామంది, మేము డబ్బులు పడేస్తాం, వాళ్ళందరూ కూడా ఓట్లు మాకే వేస్తారు, ఇది ఏమి వాళ్ళు ఎంతమందితో సభ చెప్పుకున్నా మాకేం భయం లేదని చెప్తున్నాడండి ఆయన. అంటే ఆయన ఎంత ధైర్యంగా ఉన్నాడో చూడండి, ఎంత ఎన్ని కోట్లు సంపాదించాడో చూడండి. ఆయన సుమారు 70 కోట్లు ఖర్చు పెడతాడంట. రా భరత్ గారు, మీరు చెప్పింది కరెక్టే,
ఇవ్వండి డబ్బులు, 10,000 లేదా 15,000 ఇస్తారా ఇవ్వండి మా వాళ్ళందరికీ, కానీ ఓట్లు మాత్రం మీకెయ్యరు. మన అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసి గారికే వేస్తారు, అర్థమైందా? మీరు ఇవ్వండి, మీరు ఇచ్చిన డబ్బులు మాత్రం మేము తీసుకో అమ్మ. మీరందరూ కూడా మన దోచుకున్న డబ్బు అమ్మ అదంతా. దారుణం, ఆవు భూముల్లో ఎన్ని వందల కోట్లు తినేశాడో మీరు అందరికీ తెలియదేమో. చాలా దారుణం. ఎందుకంటే మన వాళ్ళ ఎమ్మెల్యే చెప్పాడు, రాజానగరం సంబంధించిన వాళ్ళ ఎమ్మెల్యే చెప్పాడు చాలా కొన్ని వందల కోట్లు తినేశాడు అని. అంతేకాదు సుబ్రహ్మణ్య మైదానంలో అభివృద్ధి పేరు చెప్పి 5 కోట్లు అంట, అక్కడ 1 కోటి రూపాయలు కూడా ఉండదు. ఆశా వర్కర్స్ దగ్గర 3.5 లక్షలమ్మ పెడుతున్నాడంట. ఆశా వర్కర్స్ అందరూ ఏ వ్యవస్థ మనకి ఎందుకమ్మా? నేను దళితుల ఎవరో జగన్ నా దళితులే అంటాడు. ఎంత దారుణం. మన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ మన దళితుల్ని మర్డర్ చేశాడు దారుణంగా. మర్డర్ చేయడమే కాకుండా డోర్ డెలివరీ కూడా వాళ్ళ ఇంటికి పంపించాడంటే ఎంత దారుణం ఇది చూడండి. అంతేకాక నిన్నే ఒక మహిళ, ఎస్టీకి సంబంధించిన మహిళ కులాయ గురించి అడిగిందని ట్రాక్టర్తో గుద్ది చంపేశారమ్మా. చూడండి ఎంత దారుణం. ఒక లేడీ మా కులాయి ఎందుకు ఇవ్వలేదని అడిగినందుకు ట్రాక్టర్తో గుద్ది చంపేశారు ఈ వైసీపీ నాయకులు. ఏం లేదమ్మా, అసలు ఈ మీరందరూ చెప్తున్నాను మళ్ళీ జగన్ అన్నవాడు ఆ పెద్ద సైకో కానీ ఈ భరత్ అన్న చిన్న సైకో కానీ వచ్చాడంటే చాలా దారుణాతి దారుణంగా మన మీద దాడులు విపరీతంగా జరుగుతాయమ్మా. కానీ మీరందరూ కూడా వాడి డబ్బుతోటి మిమ్మల్ని కొనాలని చూస్తున్నారు కాబట్టి మీరందరూ తగిన బుద్ధి చెప్పండి. ఎట్టి పర్సన్ డబ్బులు ఇస్తే వద్దని మాత్రం అనుకోండి, అది మన సొమ్ము మన డబ్బు. ఎంత ఇస్తున్నా 10,000 ఇస్తున్నాడు 15,000 ఇస్తున్నాడు లాక్కోండి అమ్మా. లాక్కుని సరే అమ్మా నవ్వుతా భరత్ గారు మీరే మా నాయకులు అని చెప్పండి, కానీ ఓటు మాత్రం ఆదిరెడ్డి వాసి గారికి ఇచ్చినా. ఎందుకంటే చాలా తేమతోడు ఉన్నాడు ఆయన, ఏదో డబ్బు ఉంది గెలిచేస్తానని చాలా విర్రవీగిపోతున్నాడు. మీరు చాలా అందరూ ప్రతి ఒక్కరు చెప్పాలంటే ఈ ప్రభుత్వం గురించి మీరందరూ కూడా చిన్న విషయం, మీ రోజువారీ ఖర్చు ఎంత అవుతుంది చూడండి. గతంలో కంటే ఇప్పుడు పప్పులు పెరిగిపోయాయి, కరెంటు అద్దెలు పెరిగిపోయాయి, నిత్యం అందరూ. ఎందుకంటే మగవాళ్ళకి అందరూ కూడా చాలా మంది కష్టార్జితం రెక్కలతోటి ఉంటారు. వాళ్ళు ఏదోటి తప్పదు వాళ్ళకి, నైట్ ఏదో చెక్క ఒక 90 ఎంత మందు తీసుకొని ఆలోచన చాలా మందికి ఉంటుంది. ఆ మందు ఆ ఉండి తమ్ముడు నీ ఆవేదన అర్థమైంది. ఆ మందు అదే చెప్తున్నాను, అదమ్మా ఇది బాధదు. ఎందుకంటే 60 రూపాయలు ఉన్న మందు 250 రూపాయలు దొబ్బేస్తున్నాడు. చూడ ఆయన బాధ చూడండి అమ్మా, అది బాధ పోనీ అమ్మా. అదే కాదు ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఈ రోజు అతను టెస్ట్ చేస్తే లివర్ పోయి ఉంటుంది, అది అది పరిస్థితి. చూడమ్మా వాదిరెడ్డి వాసు గారు 5 రూపాయలకి క్యాంటీన్ అన్న క్యాంటీన్ పెట్టి అందరికీ పెడుతుంటే అది కూడా జరగొట్టని ప్లాన్ చేస్తానంట. చూడండి ఇది ఎంత బాధ అది. చూడండి అమ్మా ఎంత దారుణం. ఈ అటువంటి రాక్షసులు వస్తే మన ఏంటి మన పరిస్థితి ప్రతి ఒక్కరు. అదే అది అది ఇదిగో అమ్మా చూసావమ్మా ఈ మందు తాగేలాగా ఉంటది ఏంటంటే కలిసి. జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క విధానాల పైన ఆకర్షితులై రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఒక మంచి సంకల్పంతో జనసేన తెలుగుదేశం పార్టీలో చేరిన స్థానిక ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆదిరెడ్డి వాసు గారిని అభ్యర్థిగా ప్రకటించడం, జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయనకి ఎక్కడ చూసినా సరే ప్రజాదరణ పొందడం కూడా చాలా గర్వంగా ఉంది. అటువంటి వ్యక్తిని ఈరోజు మన అందరి మధ్య ఉండి మీ అందరికీ కూడా ఇస్తారు, మంచి సందేశం ఇస్తారు, మీ సమస్యలు కూడా పరిష్కరించే మార్గాలు కూడా చెప్తారు కాబట్టి ముఖ్యంగా ఆయనకు అభినందన తెలియజేస్తూ. అందరికీ నమస్కారాలండి. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులైన నమస్కారాలు. ఇక్కడ చేరినందరికీ నమస్కారాలండి. ఏంటంటే నేను పదవుల కోసం దేనికోసం అయితే నేను మాత్రం ఈ పార్టీలో చేరలేదు. మాకు జరిగిన అన్యాయం కోసం
జరుగుతున్న అన్యాయం మా కోసమే కాదు, జరుగుతున్న అన్యాయాల కోసం, అన్నిటి కోసం ఈ పార్టీలో జాయిన్ అయ్యాము. అది ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ ద్వారా ఎంత నష్టపోతున్నారో ప్రజలందరూ, మేమెంత నష్టపోయామో అందుకని చెప్పేసి ఇలా ఈ నష్టపరిహారం అన్ని ఎలా అయితే ఖండించాలో తెలియక, అసలు నేను ఎప్పుడు కూడా నాకు ఓటు వచ్చిన కాడి నుంచి కూడా నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకే, కానీ ఈ విధంగా ఇలా వస్తారని నేను అనుకోలేదు. ఎందుకంటే ఈ పరిపాలన చూసి సిగ్గుపడి ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళు శాంతి సమాధానం మంచిదనం పలకరింపులు అన్నింటిలో కూడా చాలా ఇదిగా పలకరించి ఆదరిస్తారు. మా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఉన్నారనుకోండి అలా అనుకుంటున్నారు. వెళితే రచ్చబండల దగ్గరికి వెళ్తే మీరెవరో ఎవరో తెలియదు అన్నట్టుగా కార్యకర్తల్లో కూడా లెక్క చేయకోకుండా ఇచ్చేశారు. కానీ ఏంటంటే దళితులమైన మమ్మల్ని ఒక చిన్న చూపు చూస్తున్నారు. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఆ గోకవరంలో చూడండి, గోకవరం మండలం ఇప్పటికీ కూడా వాళ్ళకి కొట్ల దగ్గరికి వెళ్తుంటే సరుకులు ఇవ్వట్లే, వాటర్ పట్టుకోవడానికి లేదు, ప్రతి చోట అన్యాయమే. అదేమన్నా అరికట్టగలుగుతున్నారా? ఏమీ లేదు. ఇసుకలు అమ్ముకుని డబ్బు సంపాదించుకుంటున్నారు, ఆశా వర్గర పోస్టులు అమ్ముకుని సంపాదించుకుంటున్నారు, ప్రతి దిక్కుని ఉద్యోగాలు ఎన్నాళ్ళంటే కరుపు ఉద్యోగాలు కూడా ఫ్రీగా వచ్చి ఆశా వర్గం ఉద్యోగం నన్ను ఫ్రీగా రమ్మనేవారు. అప్పట్లోనే ఒక 3 సంవత్సరాల క్రితం వెళ్ళాలంటే ఈ పార్టీ రాకముందు అమ్మ నువ్వు ఆశా వర్గరికి చెయ్యమ్మా అనేవారు. కానీ ఈ పార్టీకి వచ్చిన తర్వాత నేను వెళ్ళి అడిగితే 3 లక్షలు ఇస్తే నాకు ఉద్యోగం ఇస్తానన్నారు. మరి మంచి పార్టీ మాట ఈ పార్టీ, ఇలాంటి పార్టీని ఎక్కడ ఎప్పుడు చూడలేదు, చూడబోము కమిషనర్ పార్టీ అది. అందుకని చెప్పేసరి ఈ పార్టీని బహిష్కరించి వెళ్ళి సిగ్గొచ్చేలాగా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ పార్టీలో నుంచి ఇప్పుడు టీడీపీలోకి జనసేనలోకి మేము వచ్చాం. అది ఈ సభకు అధ్యక్షత వహించిన తమ్ముడు గురునాథానికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి అభిమాన అభ్యర్థి, అంతేకాకుండా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన ఆశీస్సులతో, ఎందుకంటే మీరు చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఆదిరెడ్డి వాసనతోటి చాలా బాగుంటారు. ఆయన కూడా మాకు చాలా బాగా చెప్తుంటారు వాసు గారి గురించి. అది చంద్రబాబు నాయుడు గారు ఆదిరెడ్డి కుటుంబానికి ఎప్పుడూ కూడా వాళ్ళ అండగా ఉండడం, ఎవరెన్ని ఏం చెప్పినా ఎన్ని కథలు చెప్పినా వాళ్ళిద్దరు ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండి ఆయన ఆశీస్సులతోటి కూడా ఈరోజు ఈయన మన ఆదిరెడ్డి వాసు గారిని అభ్యర్థిగా ప్రకటించడం, జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయనకి ఎక్కడ చూసినా సరే ప్రజాదరణ పొందడం కూడా చాలా గర్వంగా ఉంది. అటువంటి వ్యక్తిని ఈరోజు మన అందరి మధ్య ఉండి మీ అందరికీ కూడా ఇస్తారు, మంచి సందేశం ఇస్తారు, మీ సమస్యలు కూడా పరిష్కరించే మార్గాలు కూడా చెప్తారు కాబట్టి ముఖ్యంగా ఆయనకు అభినందన తెలియజేస్తూ, అలాగే మన టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు, ఈరోజు టీడీపీ జనసేనలో జాయిన్ అయిన అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం. మీరు మన ఇందాక తమ్ముడు అందరూ కూడా చెప్పారు మార్గాన్ని భరత్ గురించి, కానీ ఏదో విన్నావాస్ అన్నాడు మా అన్నయ్య గారి దగ్గరికి కూడా సలహాలు ఇస్తానంటే అటువంటి వాడికి మనం సలహాలు ఇవ్వలేం. అది సైకో. ఏంటంటే జగన్ పెద్ద సైకో, వీడు చిన్న సైకో. అటువంటి మనం ఏం సలహాలు ఇవ్వలేము. అది ఎందువల్లంటే ఈరోజు ఆయన చెబుతున్నాడు అభివృద్ధి చేశాను అభివృద్ధి చేశానని చెప్తున్నాడు. అభివృద్ధి అంటే చాలా దారుణం అనమాట. ఈ తాగి తాగి ఏం టెస్టులు చేసిన అందరికీ కూడా ఏదో రకం రోగం ఉంటుంది, చాలా దారుణం అంత. ఎందుకంటే పెద్దలు ఉండవేళ అరుణ్ కుమార్ గారు కూడా చెప్పారు 60 రూపాయలు ఉన్న మందు 250 రూపాయలు 300 రూపాయలు అమ్మేస్తారు చాలా దారుణం అని చెప్తున్నా. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా. మనకి ఇంకో విషయం, రాజమండ్రిలో ఎవరైనా కుటుంబంతో బయటికి వెళ్ళాలంటే 7 దాటుతుందంటే చాలా దారుణం, బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్.
అది కూడా ఎవరు, దాని అధినాయకుడు ఎవరు, రాజమండ్రికి భరత్ మన్న అతను అనుచరుడు వివేక రెడ్డి ఎవరు దొరికాడు చెప్తున్నాను. అంతేకాదు ఇవాళ ఒక వీడియో కూడా రన్ అవుతుంది అమ్మ, ఎవడో పాపం ఆయన ఆయన ఆస్తి ఆయన అనుచరుడు అంట, ఎవరు భరత్ గారు అనుచరుడు అంట, కందులు శ్రీనివాస్ సంబంధించింది. ఆయన ఈరోజు మళ్ళీ ఏదో స్ట్రోక్ వచ్చి కూడా హాస్పిటల్ ఉన్నాడంట. అతన్ని చాలా దారుణంగా అతని దగ్గర డబ్బులు లాగేసుకుని ఆస్తి తీస్తానని చాలా దారుణం అనమాట ఆ భరత్ అనుచరుడంట. అంటే గంజాయి బ్యాచ్ కూడా అతనే, మళ్ళీ భూదందాలు మస్ట్ రౌడీజాలు ఇవన్నీ కూడా భరత్. దీన్ని బట్టి చూడండి అమ్మా ఈ రాజమండ్రిని ఎలాగా చేస్తున్నాడు. ఎప్పుడైనా విన్నామా ఆదిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మనం ఎన్ని అన్ని పదవులు అనిపించారు, ఎమ్మెల్సీ అనిపించారు, మేయర్ అనిపించారు, ఎమ్మెల్యే చేశారు, ఎప్పుడైనా మనం బ్లేడ్ బ్యాచ్ పెంచుకొని గంజాయి పెంచుకొని ఎప్పుడైనా విన్నామా? భరత్ గారు వచ్చాడు, వచ్చిన కాడి నుంచి మనకి దరిద్రం పట్టింది. మీరందరూ కూడా బాగుండాలంటే ఆదిరెడ్డి వాసి గారికి మీ అమూల్యమైన ఓటేసి సైకిల్ గుర్తుకి బంపర్ మెజారిటీతో గెలిపిస్తే ఆడికి డిపాజిట్ లేకుండా చేస్తే మనందరం బాగుంటాము. జై జనసేన, జై టీడీపీ, జై ఆదిరెడ్డి వాసి గారు, జై లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్దలాలి. మీ అందరికీ ఇంకో విషయం ఏంటంటే మీ 47వ వార్డు అనగానే మనకి అల్లాటి రాజు, అల్లాటి రాజు అంటే ఎప్పుడూ కూడా చిన్నదే మీ ఇంట్లో ఏ విధమైన సమస్య వచ్చినా అన్నగారు పలానోళ్ళు సమస్య వచ్చింది, పలానోళ్ళు సమస్య వచ్చింది అంటే రమ్మని ప్రతి ఒక్కరిని కూడా నాకు తెలిసింది. నేను ఇన్ని సంవత్సరాల్లో ఎక్కువ వార్డుకి మీ దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా అంటే నాకు తమ్ముడు అల్లాటి రాజే. ఎందుకంటే మీ అందరి సమస్యలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేశాడంటే తమ్ముడు అల్లాటి రాజుకి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. నీకు జనసేన పార్టీయే కాకుండా టీడీపీ పార్టీ కూడా అన్నదన్నలు ఉంటాయని మరొక్కసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రముఖ శాప్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు, యువనేత గౌరవనీయులు బైరెడ్డి సిద్ధారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి రాజమహేంద్రవరం 30వ వార్డు చర్చిపేటలో వెంట్రపాటి మహేష్, పెద్ద రాజమండ్రి యూత్ టీం దళపతి ధర్మ, జి రవితేజ, కె జోసెఫ్ కాంత్, కెల్లా సాయి సునీల్, ఎస్కే వల్లి, ఫ్రెండ్లీ సర్కిల్ ఆధ్వర్యంలో బైరెడ్డి సిద్ధారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదల కన్నదానం కార్యక్రమం నిర్వహించారు. యువకులు ఆశాజ్యోతి, బైరెడ్డి సిద్ధారెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో చర్చిపేట యూత్ సర్కిల్ నాయకులు యేసుధీర్ బాబు, రాజ్ కుమార్, నాని, భాష, సురేష్, పోసి వినోద్, మోహన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. నిక్కబడుచుకుంటూ విడుచుకుపడే పేరు సార్
రాజమహేంద్రవరంలో అభివృద్ధి అంటే భరత్రామ్ అన్నట్లుగా ప్రజలు చెప్తున్నారని, అభివృద్ధికి మారుపేరుగా ఎంపీ భరత్ నిలిచారని వైసీపీ 28 వాడించ బిల్డర్ చిన్న అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్లెటూరిగా ఉండే రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేసి బెంగళూరు సిటీలా మార్చారని పేర్కొన్నారు. రాజమండ్రి రూపురేఖలు పూర్తిగా మార్చేశారని, ఒకప్పటి రాజమండ్రికి ఇప్పటి నగరానికి పూర్తి మార్పు కనిపిస్తుందన్నారు. కంబాల చెరువు పార్కు, దండి మార్చు, విగ్రహాలు, ఈట్ స్ట్రీటు, హ్యాపీ స్ట్రీట్ తదితర అభివృద్ధి పనులు కళ్ల ముందు కనిపిస్తున్నాయని వివరించారు. మొరంపూడి సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కళ్ల ముందు ఒక విద్యార్థి దుర్మరణం చెందడం చూసి ఇకపై ఎవరూ చనిపోకూడదని వరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి తక్షణమే చర్యలు చేపట్టారని బిల్డర్ చిన్న పేర్కొన్నారు. గతంలో ఎంపీగా చేసిన మురళీమోహన్ ఇలాంటివి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ అంటే తమకు గౌరవం ఉందని, అయితే ప్రజలు గెలిపించినటువంటి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని కనిపించడం లేదని, వార్డులో పర్యటించడం లేదని విమర్శించారు. మన ప్రెస్ వారికి ప్రతి ఒక్కరు కూడా నమస్కారం సంబంధం చెప్తూ, మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన చూసి మరి చాలామంది తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన పార్టీ కానీ, ఇతర పార్టీలు అందరూ కూడా మరి వార్చలేకపోతున్నారు. మరి ఈరోజు ఏదైతే మరి 3684 కిలోమీటర్లు పాదయాత్ర చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైతే పాదయాత్ర చేసి ప్రతి హామీ కూడా ఆయన ప్రజల్లోని అందరిలో అమలు చెప్పాడో, ఆ 9 నవరత్నాలు కూడా మరి అమలు చేసుకుని ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఈరోజు చూస్తున్నాం పాదయాత్రలో ఏదైతే మనకి హామీ ఇచ్చాడో అన్ని కూడా నెరవేర్చుకొని ఈరోజు మరి కోవిడ్తోటి కరోనాతోటి మరి ఈ 4 ఏళ్ళలోని 2 సంవత్సరాలు మరి కోవిడ్తో బయట రాని పరిస్థితుల్లో ఉన్నాం మనం. మరి బయట రాని పరిస్థితుల్లో ఉన్నా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు పెట్టారో ప్రతి పథకం కూడా అమలు చేసుకొని వచ్చి మరి సంక్షేమ పథకాలు అన్నీ కూడా మరి డోర్ టు డోర్ కూడా ఎవరైతే పేదవారు ఉన్నారో ప్రతి పేదవారికి కూడా మరి అమలు చేసుకునే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడో ఆ మాట మడం తెప్పకుండా చేసే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలా డోక్రా మహిళలు అందరూ కూడా రుణమాఫీ చేస్తా అన్నాడు, చేసి పెట్టాడు అందరూ కూడా. అలాగే పెన్షన్ అన్నారు, పెన్షన్ నేను వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు చెప్పిన పెంచుకుంటాను వెళ్తానన్నాడు. అలా పెంచుకుంటా కూడా ఈరోజు 3000 రూపాయలు చేసే ఘనత జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ చేసేది.
మరి అలాగే అమ్మఒడి ఇస్తున్నాడు, చెయ్యవతి ఇస్తున్నాడు, ఆసరా ఇస్తున్నాడు, విద్యాదీవెన ఇస్తున్నాడు, అలాగే ఈరోజు గోరుముద్ద ఇస్తున్నాడు. అది కాక ఈరోజు ఎవరైతే ఇల్లు స్థలాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు స్థలాలు కట్టి ఇస్తానని చెప్పి ఐరన్, ఇసుక, సిమెంటు మరి ఇటుక కూడా ఇచ్చి వాళ్ళకి 180,000 రూపాయలు క్యాష్ ఇచ్చి చేతికి మరి బ్రహ్మాండంగా ఇల్లులన్నీ కూడా నిర్మిస్తున్నాడు ఆయన. మరి చూస్తున్నారు వెలుగుబందు, చూసే వెలుగుబందు నుంచి మించి సుమారుగా 10-15 వేల చిల్లర ఇల్లులు అయిపోయి ఉన్నాయి అక్కడ. అలాగే మన కాటవరం, అలాగే కాతేరు, మరి ఇలాగ చుట్టుపక్కల అన్ని కూడా విలేజ్లు ఎవరైతే ఇల్లు కావాలి ప్రతి ఒక్కరు కూడా పేదవాడు అందరు కూడా ఇల్లు ఇచ్చుకొని వస్తున్నాడు ఏకాగ్రతి. మరి ఈరోజు రాజమండ్రి చూస్తున్నాం మనకి, మరి రాజమండ్రి అంటే భర్తరాం, భర్తరాం అంటే రాజమండ్రి కింద తీర్థిద్దారు. మరి ఈరోజు ఏ నాయకుడు కూడా మరి నాకు తెలిసిన మటుకు 14 సంవత్సరాలు మరి సుమారుగా ఇంచుమించి తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. మరి మరి 14 సంవత్సరాలు కూడా అని రాజమహేంద్రం ఎలా ఉందనేది కూడా ఎవరు కూడా పట్టించుకున్న దాదలే లేరు. మరి మరి ఈరోజు ఒక యువనాయకుడు వచ్చాడు, ఆయన పొలిటికల్లో కూడా ఎప్పుడూ లేడు ఆయన, యువనాయకుడు అనే వ్యక్తి. అలాగే ఆయనకి పొలిటికల్ సపోర్ట్ కూడా లేకపోయినా సరే ఆయన ఈరోజు ఒక ఎంపీ స్థానం నగ్గి, అంటే వాళ్ళ నాన్నగారికి ఉన్న పేరు బట్టి ఆయన ఒక ఎంపీ స్థానం నగ్గి ఈరోజు ఒక యువనాయకుడు చిన్న కుర్రాడు అయినా సరే ఆయన ఒక నెంబర్ 1 స్థానం కింద రాజమహేంద్రవరం కూడా తీరుదిద్దుతున్నాడు ఆయన ఈరోజు. ఈరోజు రాజమహేంద్రవరం, గతంలో రాజమహేంద్రవరం చూసాం, ఇప్పుడు రాజమహేంద్రవరం చూసాం. అంటే గతంలో రాజమహేంద్రవరం ఎలా ఉండేది, అసలు ఒక పల్లెటూరు వాతావరణం కింద ఉండేది. మరి ఈరోజు రాజమహేంద్రవరం ఒక సిటీ వాతావరణం తీసుకొచ్చాడు భర్త అనే వ్యక్తి వచ్చిన తర్వాత. ఈరోజు ఒక దిండి మార్చ్ కానీ, ఒక కంబాల్చెరువు పార్కులు కానీ, అలాగే ఒక పుష్ప ఘాట్లు కానీ, మరి ఫ్లైఓవర్, ఈరోజు మోరంపూడి ఫ్లైఓవర్ చూస్తే ఉదాహరణకి ఏం అక్కర్లేదు, ఒక మోరంపూడి ఫ్లైఓవర్ చాలు ఆయనకి. ఎందుకంటే ఒకే మాట అన్నాడు, ఒకసారి కానువలో మేము వెళ్తుండగా ఆయన కళ్ళ ముందే ఒక విద్యార్థి కుర్రాడు, 8 సంవత్సరాల కుర్రాడు చనిపోవడం ఆయన చూశాడు. ఆయన చూసి ఆయన అప్పటి నుంచి గట్టిగా పట్టుకొని ఇన్ని మంది గెలిచాం, ఇన్ని మంది నగ్గాం మనం, కానీ ఏ పేదవాడు అనేవాడు తల్లి చూస్తే బాధతోటి ఏడుస్తుంది, బాధపడుతుంది, మనం ఏదైనా ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి ఒకే నిర్ణయం తీసుకొని మరి భర్తరామ్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ మారంపూడి ఫ్లైఓవర్లు నిర్మించి మరి వచ్చే నెలకు పైన కానీ ఓపెనింగ్ కూడా మరి పెట్టే స్థాయిలో ఉన్నాడంటే ఆయన. మరి మీరు ఆలోచించాలి, గతంలో మరి మీ మురళీమోహన్ గారు ఎంపీగా చేశారు, మరి ఎప్పుడైనా ఇలాంటి బ్రిడ్జి ఓపెనింగ్ కాదు, ఎప్పుడైనా సరే ఒక రోడ్డు ఎలా ఉందో, డ్రైనేజ్ ఉందో ఎప్పుడైనా మీరు చూడడానికి వచ్చారు, ఎప్పుడైనా చేశారా? మరి ఈరోజు మరి పెద్దలు మన ఆదిరెడ్డి వాసు గారు చెప్తున్నారు, ఆదిరెడ్డి భవానీ గారు, ఆదిరెడ్డి వాసు గారు, మరి ఆదిరెడ్డి అప్పారావు గారు చెప్తున్నారు. ఏమంటే ఆదిరెడ్డి అప్పారావు గారు, మీరంటే మాకు ఒక గౌరవం ఉంది, ఆదిరెడ్డి వాసు గారు అన్నా మాకు ఒక గౌరవం ఉంది, కానీ ఒకటి మా నాయకుడు ఎలా చేస్తున్నాడో మార్గాన్ని భర్తనం అనేది మీరు చూసి మాట్లాడాలి, అంతేగాని మీరు ఇష్టాసరంగా మాట్లాడి ఈరోజు భర్త అంటే డెవలప్మెంట్, డెవలప్మెంట్ అంటే భర్త అన్నట్టుగా తీసుకొచ్చాడు ఆయన. మీరందరూ కూడా ఏం చేయాలి, ఆయన సపోర్ట్గా చేసి ఇంకా రాజమహేంద్రవరం ఇంకా డెవలప్మెంట్ చేసుకునేలాగా మీరు చేయాలి. అలాంటిది మా భర్త మీద, మా ఎంపీ మీద మీరు బురద చల్లడం అది న్యాయం కాదు, అది గతం మర్చిపోద్ది, ఎవరైనా సరే అందరూ కూడా ఒకటే కాదంటలేదు. కానీ ఈరోజు మీ భవానీ గారు నగ్గారు మరి 1కి వచ్చి ఎమ్మెల్యే కింద, మరి నగ్గిన తర్వాత ఈ రోజుకైనా ఎప్పుడైనా సరే ఏ వార్డు అయినా ఎలా ఉందని ఎప్పుడైనా తిరిగారా, ఏ వార్డులో పథకాలు ఏమైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా, లేకపోతే జనాలకి ఎలా ఉన్నారు, డ్రైనేజీలు ఎలా ఉన్నాయి, కాలువలు ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, ఎప్పుడైనా చూసారా మీరు? ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకుని మీ ఆత్మహత్యకి మీరు చేసుకోండి. ఎందుకంటే గతంలోని మా భవానీ గారిని, మరి ఎర్రవ నాయుడు గారిని చూసి ఆయన పద్ధతి బట్టి మరి ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రిలో అందరూ కూడా మన తెలివిగా ఓటు వేశారు. ఆయన ఓటు వేసిన కాడి నుంచి ఈరోజు కూడా మరి ప్రజల్లోని ఎప్పుడైనా భవానీ గారు ఎక్కడైనా కనిపించారా, ఏ మీటింగ్ అయినా కనిపించారా? ఆదిరెడ్డి వాసు గారు వస్తున్నారు, ఆదిరెడ్డి వాసు గారు రావడం ఎందుకు? ఆదిరెడ్డి వాసు గారికి ఏమైనా ఒక ఎమ్మెల్యే పదవి ఉందా, లేకపోతే ఒక ఎమ్మెల్సీ తీసుకున్నారా, లేకపోతే ఆయన ఏమైనా పదవిలో ఉన్నాడు? ఆయన ఈరోజు ఒక ఎంపీ అనే వ్యక్తి 150,000 మెజార్టీతో నగ్గాడు కాబట్టి ఈరోజు పార్లమెంట్ నుంచి బిల్లు పాస్ చేసుకొని తీసుకొచ్చి రాజమండ్రిని స్వచ్ఛంగా చేస్తున్నాడు ఆయన వచ్చి. మరి మరి గతంలో మీరు పుష్పాలు ఉన్నాయి, పుష్పాలకు 2,000 కోట్లు తీసుకున్నారు, మరి 2,000 కోట్లు పైన వచ్చిన తర్వాత మీ టీడీపీ వాళ్ళు 2,000 కోట్లు ఏం ఖర్చు పెట్టారో చూపించమని చెప్పండి ఒకసారి. ఈరోజు మన పుష్పాల ఘాట్లో రోడ్లు ఘాట్లు వేశారు, ఆ ఘాట్ల మీద తప్పించి ఎక్కడైనా సరే ఒక రోడ్డు కానీ, ఒక డ్రైనేజీలు కానీ, లేకపోతే ఇలా పార్కులు కానీ చుట్టుపక్కల ఏమైనా డెవలప్మెంట్ చేశారని మేము అడుగుతున్నాం. మేము మరి ఈరోజు ఒక యువనాయకుడు మన మార్గన్ భర్తరామ్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఇంచుమించి సుమారుగా 400 కోట్లు, ఓన్లీ 400 కోట్లు, మీరు 2,000 కోట్లు తీసుకున్నారు, ఈ 400 కోట్లతో మరి ఎంత డెవలప్మెంట్ చేశాడు చెప్పండి. నిన్న వచ్చి 25వ వార్డులో శంకుస్థాపన చేసి మరి ఇక్కడ పార్క్ 20 లక్షలు పార్క్ సెలెక్ట్ చేశాడు ఇక్కడ, అలాగే డౌన్లోని వచ్చి 80 లక్షలు సెలెక్ట్ చేశాడు ఆయన మొత్తం అంతా కూడా. ఈరోజు రాజమండ్రి మంచి డెవలప్మెంట్ చేసుకొని, మంచి ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఒక బెంగళూరు సిటీకి తిరుగుతున్నాడు ఆయన. అటువంటి ఆయనకి మీరు పేర్లు పెడతారా? మీరు నిన్న ఏదో ఒక మాట్లాడాడు ఆవిడ, నిన్న చెంచా గారు మాట్లాడాడు నిన్న, ఆ చెంచా గారు, ఆ పేరు ఏంటంటే చెంచా గారు,
ఆడ పేరు కూడా తెలియదు మచ్చి మాకు అసలు ఆడ కూడా ఎవడో కూడా మాకు సరిగా తెలియదు ఆడు ఆడ పేరు మీకు. అలాంటి చెంచగడ మాటలు మేము పట్టించుకోం, ఎందుకంటే ఒకటే మేము చెప్పేది ఆడు ఆడి పేరు అడ్డిల్ ప్రసాద్ అంటారు ఆడి పేరు. ఆడు అడ్డిల్ ప్రసాద్ అని దాసప్రసాద్ అడ్డిల్ ప్రసాద్ అనేసి ఆడు ఏదో కోస్తున్నాడు. ఆడు రా బాబు నువ్వు కొయ్యకిరా, నీ చరిత్ర అంతా మాకు తెలుసురా బాబు, నువ్వు ఇక్కడ బిల్లర్ చిన్నారా, నీకు తెలుసో తెలీదు 1000 కార్యక్రమాల పైన చేశానరా నేను, నా ప్రాపర్టీ నా ఆస్తి 600, నా ఆస్తి 600 గజాల ఆస్తి, ఇల్లు ఇల్లు నేను నమ్ముకోని పైన దగ్గర దాని నుంచి మించి కోటి నా ఆస్తిని పాడు చేసి ఉంటానరా నేను, నువ్వు నాతో పోలికేటరు నువ్వు నాకు అర్థం కావట్లేదు నువ్వు అసలు అని, అసలు నువ్వే అడి నీ పరిస్థితి ఏంటి అసలు అని. మొన్నటి వరకు వచ్చి ఆ పేపర్ మిల్ ఎంప్లాయ్ ఒక భయపెట్టి ఆడి దగ్గర 1,00,000 రూపాయలు దెబ్బ ఎంఆర్ఓ గారు తీసుకెళ్ళి నేను కేసెట్ 3 టన్నుల పప్పులో వేసాను నేను తీసుకెళ్ళాను. తర్వాత ఏమో మళ్ళీ మొన్న కాక నిన్న ఎంపీ గారి ఆఫీస్లో నేను జాయిన్ అయిపోతాను నిన్న సార్ అని చెప్పేసి ఆ కాలు ఎలా పట్టుకున్నా ఎంపీ గారిది, రమ్మని రమ్మంటే ర్యాలీ పెట్టుకొని వచ్చి ఆదిరెడప్పారావు గారు 3 లక్షలు బాకీ ఉన్నానని చెప్పేసి మళ్ళీ వెనకపోయాను. నువ్వు మాకు చెప్తున్నావు నువ్వు నీతి కబుర్లు ఒరే ఒరే బాబు ప్రసాద్ కొద్దిగా ఆలోచించు, మాకు తెలుసు తాట తీయడం అంటే మాకు తెలుసు అర్థమైందా, దొల్లిచ్చి దొల్లిచ్చి కొట్టే తాట తీసేది ఓపుకుంది మాకు, దమ్ముంది మాకు, మా నాయకుడు ఉమ్మన్నాడానికి దొల్లిచ్చి దొల్లిచ్చి కొడతాం కానీ మాకు సంస్కారం అంటుంది సంస్కారం. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, ఏదైనా సరే సంస్కారం మీరు మెయింటైన్ చేయండి అని, అదే సంస్కారం చేస్తాం మా నాయకుడు. అర్థమైందా, మా నాయకుడి జోలికి దయించి రావద్దు, మా నాయకుడు ఎత్తద్దు, ఏదో చెప్తున్నావు నువ్వు కబుర్లు ఏదో చెప్తున్నావు నువ్వు, అసలు నీ పరిస్థితి ఏంట్రా బాబు, మొన్నటి వరకు ముసుకులేసుకొని వైఎస్ఆర్సీపీ పాంప్లెట్ పంచిపెట్టావు మొన్నటి వరకు, ఆ విషయం నీ మర్చిపోయావా నాకు తెలియకొడుతున్నాను రా, ఎవరో ఆడి పేరు అడ్డిల్ ప్రసాద్, నువ్వు పెద్ద అడ్డిలు గాడు, మొన్న కాక నిన్న మీ నాయి బ్రాహ్మణ్ని చంద్రబాబు నాయుడు తోకలు కత్తిరిచ్చేస్తాను పీకలు తీసేస్తాను అన్నాడు, నీ సిగ్గు లేదురా మీ కమ్యూనిటీని తీసుకెళ్ళి మళ్ళీ తాకడి పెడుతున్నావు నీకు, నీ సిగ్గు సీవిని ఎత్తురుందరూ నీకు అసలు అని. ఆదిరెడ్డి అప్పారావు గారు మరీ మరీ చెప్తాను, అప్పారావు గారు మీరంటే నాకు ఒక అభిమానం ఉంది, వాసు గారు మీరన్న ఒక అభిమానం ఉంది, దయించి మా నాయకుడి మీద రాకండి, మా నాయకుడు స్వచ్ఛంగా డెవలప్మెంట్ చేస్తున్నాడు రాజమహేంద్రం అంతా కూడాని, ఈరోజు ఏ చుట్టుపక్కలకి వెళ్ళినా చూసారా, ఎందుకు అక్కర్లేదు, మీ ఇల్లు ఉంది, మీ ఇల్లు రోడ్డు దాటి బయటకు వస్తే మీకు ఎదుర్కొంటే తారు రోడ్డు, డ్రైవర్స్ మొక్కలు పచ్చడి మొక్కలు, ఎప్పుడైనా మీరు చేశారా చెప్పండి ఒకసారి. మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు రాష్ట్ర వ్యాపంగానే, ఎమ్మెల్సీ ఇచ్చి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, రాష్ట్రంలో ఎవరు కూడా ఎవరు నీకు ఒక్కడికి ఎమ్మెల్సీ ఇస్తున్నాను అప్పారావు గారు మీరు బాగా చెయ్యండి అన్నా అని చెప్పారు, మీరు దాన్ని ఏం చేశారు, దాన్ని బూడిదపాలు చేశారు దాన్ని తీసుకొని, అదే ఎమ్మెల్సీని అద్దె పెట్టుకొని వాడుకొని మీరంతా కూడా అని మరి దొంగల పార్టీ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాడు. మరి దొంగల పార్టీ అంటే మరి మీరు దొంగ కాదా, మీరు దొంగ అయితే మేము అందరూ దొంగల పార్టీ అవుతాం, మీరు గజ దొంగ అయితే మేము దొంగలు అవుతాం మేము చెప్పండి, అది కూడా మీరు నాయని చెప్పండి, మరి మేము కూడా అడుగుతున్నాం మీకు. మరి ఈరోజు మీ స్థాయి లెక్చరర్ స్థాయి, మీరు మీరు ఒక హాస్టల్ కాలేజీలో లెక్చరర్ కింద చేసేవారు, మరి మీరు మరి లెక్చరర్గా పనిచేసినప్పుడు మరి మీరు మీ పొజిషన్ ఎలా ఉండదో ఇక్కడ రాజమండ్రి మహేంద్ర ప్రజలందరూ కూడా తెలుసు, మీరు సైకిల్ తొక్కే స్థాయిలో నుంచి వచ్చి ఈరోజు 3,500 కోట్లు మీరు ఎలా సంపాదించారు, ఈరోజు మీకు మీకు అంత ఆస్తి ఎలా వచ్చింది మీకు అంటే జనాల దగ్గర అందరి దగ్గర మీరు రక్తం పిండమే కదా మన పని, పిండేసే కదా మనం చేసాం, మనం ఫైనాన్స్ అనే చీట్ ఫండ్స్ అనే అవన్నీ కదా మన, మరి మన మీరు ఎందుకు సెంట్రల్ జైలుకి వెళ్ళారు మన మీకు అంటే సెంట్రల్ జైలుకి వెళ్ళడానికి ఏమైనా మీకు ఏమైనా ఫ్రీ షీట్ ఏమైనా ఇచ్చారు ఏంటి మీకు, కారణం లేదు దానికి, జనాలు పిండిసి జనాలు చేస్తేనే కదా సెంట్రల్ జైల్లో పెట్టారు, 4-5 స్టేట్మెంట్ ఇచ్చారు మీకు. ఒకటే చెప్తున్నాను అనండి, మీకు అప్పారావు గారు అంటే ఒక పేరు ఉంది, అలాగే ఆదిరెడ్డి కుటుంబానికి ఒక పేరు ఉంది, ఆ పేరుని చెడగొట్టుకోకండి, దయించి గౌరవం ఇవ్వండి ఎవరికైనా సరే. ఏదో అన్నాడు మీ ఎవడాడు నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు శంషా గారు ఎవరో ఆడు ఎవడా ఆడు పేరు ఏంటి ప్రసాద్ గారు, ఆడు ఆడికి తెలుసో తెలియదు ఆడికి బీసీ సంఘానికి ఒక సిటీ ప్రెసిడెంట్ కింద ఒక రూరల్ ప్రెసిడెంట్ కింద నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను, వేల మంది జనాలతో నేను కార్యక్రమాలు చేసి ప్రోగ్రాలు చేసి ఉన్నాను నేను. ఈరోజు మొన్నటి వరకు ఆ బొమ్మల దగ్గర దగ్గర బీజేపీ నాయకుడు బొమ్మల దగ్గర దగ్గర కారు బకెట్తో నీళ్ళేసుకొని కడుక్కుంటేవాడు, కడుక్కొని బొమ్మలు తట్టుకుని ఆడికెట్టాడు, దాన్ని ఏదో అంటారు శాంతం అప్పబావ అంటారు చూడు, అవి అప్పబావ గలనాటం వేసుకున్నారు, మీరు అప్పబావ అయిపోతారు, దయించి కరెక్ట్ అయిన వాళ్ళు వేసుకోండి, కరెక్ట్గా పొజిషన్ రండి, ఎంపీ అనే వ్యక్తి ఒక యువనాయకుడు కుర్రోడు, అలాంటి కుర్రోడిని మీరు పోసగించండి, ఎంకరేజ్ చేయండి. మీరు ఏదన్నారు నిన్న ఆడి పేరేటాడు శంషాగారు మాట్లాడుతున్నాడు, ఏది 70,000 మెజార్టీ తోడతారే బాబు, జనాలందరూ తిట్టుకుంటున్నారు బాబు, ఇప్పుడు ఇలా నిన్న కూడా అడుగుతున్నారు ఆదిరెడ్డి భవన్ ఏరి ఇలా 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 చూస్తున్నారు అలాగా, అదివేందా దయ్యంచి నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు. ఈరోజు మార్గాన్ భద్రం అనే వ్యక్తి మాకు 70,000 మెజార్టీ అక్కలేదు, మాకేం అక్కలేదు, మాకు 30,000 మెజార్టీతో నొక్కుతాడని మేము గ్యారంటీ ఇస్తున్నాము, ఎందుకంటే జనాలు ఉన్నాడు ఆయన, ప్రతి జనాల్లో ప్రతి ఏరియాలో ప్రతి సందులో కూడా భర్త అని అడుగుతున్నారు. ఎందుకు నిన్న ఇక్కడ 25 వార్డులు శంకుస్థాపన చేశారు, 25 వార్డులు చేసే సీసీ రోడ్డు వేయించాడు ఆయన, 35 లక్షలు సీసీ రోడ్డు అవి వేయించాడు, పార్క్ ఇక్కడిక్కడ మా ఏరియాలో పార్కులు చేయించున్నాడు. మీరు గతంలో పోనీ ఎప్పుడైనా ఏమైనా ఓడబడిసింది ఉందా పోనీ చెప్పండి పోనీ,
పోనీ గతంలో నేను చేసాను మీరు చూపించుకున్నందుకు ఏమైనా ఉందా? మేము చూపించుకున్నందుకు ఉంది మాకు అభివృద్ధి కార్యక్రమం. బ్రహ్మాండంగా చేశారు, ఏ క్లాస్గా చేశారు. దయించి మా భర్తన జోలికి వెళ్ళొద్దు, మీ చెంచా మాటలు వాళ్ళు తగ్గించుకోమని చెప్పండి దయించి. ఈసారి చెంచా మాటలు కానీ ఏమైనా మాట్లాడితే మటుకు చాలా తీవ్రంగా ఉంటుంది, అందులో తేడా లేదు. ఇందాక చెప్పాను కదా మీకు, మేము తాట తీయాలి చెయ్యాలి అంటే మా పెద్ద విషయం కాదు అది. కానీ ఏంటంటే ఎవడైనా మనకి ఒక చదువుకున్నాం కాబట్టి, లేదా పద్ధతి ఉంది కాబట్టి, లేదా పొజిషన్ ఉంది కాబట్టి మనం దాన్ని బట్టి మనం వెళ్తున్నాం. లేకపోతే మాకు చేతకాక కాక మాకు చేయలేక కాదు, మాకు నోరు మాకు ఉంది మాకు ఉంది, అర్థమైందా? కానీ ఒక్కటి, తప్పుడు మాటలు అనేది మానండి. నేను తప్పుడు మాటలు మానండి, ఎందుకంటే చదువుకున్న కుర్రోళ్ళు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఉంటారు. అదే రోజు ఆదిరడప్పారావుని దంగేడీరబాబుని ఇక్కడ ఎక్స్ కార్పొరేటర్ దంగేడీరబాబు ఆదిరడప్పారు నిలదీసి నువ్వు బయటకు పోను, ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ కొత్త పద్ధతిగా ఉండని చెప్పి దంగేడీరబాబు వీళ్ళందరూ ఏకమవుతే ఆ రోజు ఏం చేశారు ఆదిరడప్పారావు అనే వ్యక్తి నేను అడుగుతున్నాను. నేను ఆ రోజు ఇదే బిల్డర్ చిన్న జ్ఞాపకం రాలేదా మీకు? ఆదిరడప్పారావు అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి, బిల్డర్ చిన్న నువ్వు నా మనిషివి, నేను ఒక ఎమ్మెల్సీ తెచ్చుకుంటున్నాను, నేను నువ్వు నాకు చెయ్యాలి ఇక్కడ వార్డు అంటే. ఆ రోజు 400 మంది కుర్రాళ్ళు తీసుకొచ్చి ముగ్గులు పోటీ పెట్టి భారీగానే పూలు పూలు జల్ల పూలు వర్షం కురిపించి మిమ్మల్ని తీసుకొచ్చిన రోజున నా మీద తప్పుడు కేసు పడ్డది. అర్థమైందంటే మిమ్మల్ని నేను ప్రోత్సహించిన వల్ల నా మీద పాలసీ కేసు పెట్టారు తీసుకొచ్చి, బిల్డర్ చిన్న ఎలా ఎలాగని చెప్పేసి పాలసీ కేసు పెట్టారు. అది కోర్టు కూడా చెప్పింది, ఇది ఫేక్ కేసు అని కోర్టులు ఇచ్చి కాగితాలు ఇచ్చింది ఆ కోర్టు, అందరిని చవాటు పెట్టింది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకో, బిల్డర్ చిన్న అనేది రాజమండ్రిలో కాదు, నేను సిటీ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ చేశాను, సేవాదళ కమిటీ చైర్మన్ చేశాను, కోఆపరేట్ బ్యాంక్ డైరెక్టర్ చేశాను, నేను ఈ రోజు అధికార ప్రతినిధి చేస్తున్నాను రాజమండ్రి సిటీకి. నేను అర్థమైందా? దయించి మాట అనేది ఉందికో. ఈ రోజుతో పోయేది కాదు, మనకి 2 నెలలు ఎలక్షన్ ఉంటుంది, తర్వాత నీళ్ళు ఎంత దూరం నా ఇల్లు ఎంత దూరమే, తర్వాత మనం సరదాగా ఫ్రెండ్షిప్ మళ్ళీ ఇలా ఉండాలి. అర్థం చేసుకో ఒకసారి దాన్ని బట్టి. తూర్పు కాపు సంఘీలు అభివృద్ధి నిమిత్తం ఆనంద్ నగర్ లో 700 గజాల స్థలాన్ని మంజూరు చేసినట్లుగా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం వెల్లడించారు. ఆదివారం స్థానిక శ్రీ శ్రీనివాసరావుతో తాతల కళ్యాణ మండపంలో జరిగిన తూర్పు కాపు సంఘీల ఆత్మీయ సమ్మేళనం సభలో ఆయన ముఖ్యతిథిగా పాల్గొని మాట్లాడారు. 2-3 రోజుల్లో కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లుగా ప్రేక్షకులు కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. రాజమండ్రి నగరాన్ని 400 కోట్ల నిధులతో ఆధునీకరించామన్నారు. తూర్పు కాపు సంఘ నాయకులు ఎజ్జరపు మరిడయ్య అధ్యక్షతన వహించారు. ఇటీవల రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా నియమితులైన రావుతు సూర్యప్రకాశ్ రావుకు తూర్పు కాపు సంఘీలు అభినందన సత్కారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రావు మాట్లాడుతూ తూర్పు కాపు సంఘీలకు ఓబీసీ ధృవీకరణ పత్రాలు మంజూరుకు కృషి చేస్తామని హామీచ్చారు. ఈ విషయమై సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా వేగంగా స్పందించి తీర్మానాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారని, ప్రస్తుతం ఆ బిల్లు పార్లమెంట్లో ప్రవేశానికి సిద్ధంగా ఉందన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తూర్పు కాపు సంఘీలు ఉత్తరాంధ్ర నుంచి మైగ్రేషన్ సర్టిఫికెట్లు తెచ్చుకుని ఆ మేరకు కుల ధృవీకరణ పత్రాలు పొందారన్నారు. తూర్పు కాపుల నాయకత్వం, తూర్పు కాపుల నాయకత్వం ఈ రోజున రౌతు తాతాల కళ్యాణ మండపంలో రాజమహేంద్రవరంలో ఇటు నుంచి అటు తిప్పాలన్నా తూర్పు కాపుల యొక్క మద్దతు, తూర్పు కాపుల యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది. రెండు సార్లు శాసనసభ్యులుగా, రెండు సార్లు టిటిడి బోర్డు మెంబర్గా సూర్యప్రకాశ్ రావు గారు మన జాతి యొక్క ఔన్నత్యాన్ని మరి పైకి తీసుకొచ్చిన వ్యక్తి. మనం అందరం కూడా రౌతు సూర్యప్రకాశ్ రావు గారు ఒకవేళ టికెట్ ఇవ్వలేదు అనుకోండి, గతంలో మన జాతికి ఎవరైనా ప్రతినిధి ఉన్నారా? రాజమహేంద్రవరం నుంచి ఎవరైనా ఉన్నారా? మరి అది మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చిన నాయకుడు ఎవరండి? రాజశేఖర్ రెడ్డి గారు. అదేవిధంగా రాజమండ్రిలో ఇంత అత్యధిక జనాభా ఉన్నారు, మరి ఆ జనాభాని తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా గౌరవించిందా? ఇవాళ మరి రౌతు సూర్యప్రకాశ్ రావు గారు 2019లో ఇక్కడ కోల్పోయినప్పటికీ, ఓడిపోయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన తూర్పు కాపు జాతిని గౌరవిస్తూ ఇవాళ రుడా చైర్మన్ అవకాశం మరి కల్పించడం జరిగింది.
రుణా చైర్మన్ అని అంటే ఏదో సామాన్యమైన చైర్మన్ కాదు, ఎమ్మెల్యే కన్నా ఎక్కువ. సరిగ్గా ఉపయోగించుకుంటే ఒక మంత్రితో సమానమైన చైర్మన్. ఎందుకంటే వైజాగ్ లో బిఎంఆర్డిఏ అని ఉంది, హైదరాబాద్ లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంది. ఏదో రుడా చైర్మన్ అంటే ఏదో పార్కులు కట్టడమో కుండీలు పెట్టడమో కాదు. రుడా చైర్మన్ అని అంటే మెగా మెగా టౌన్షిప్ లేడు, 300 ఎకరాలు 400 ఎకరాలు పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టడం, పెద్ద పెద్ద స్థలాలు వేయడం, దాంట్లో అపార్ట్మెంట్లు కట్టడం చాలా పెద్దది. ఇవన్నీ కూడా ఆర్థికంగా నగరాన్ని అభివృద్ధి చెందుతూ ఉంటుంది. రెండు నగరాలను కలపాలన్నా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఎందుకంటే ఇది ఎలక్షన్స్ టైంలో ఆఖరిగా ఉన్నప్పుడు వచ్చిన పదవి. నేను మీ అందరి ఆశీర్వాదంతో, దేవుడి యొక్క దయతో, మీ అందరి ఆశీర్వాదంతో రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను చేయబోయే మొట్టమొదటి కార్యక్రమం రౌద్ర సూర్యప్రకాశ్ రావు గారి ఆశీర్వాదంతో, ఆయన యొక్క సౌజన్యంతో రేపు మనకి పార్లమెంట్ సభ్యులుగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా మంచి వ్యక్తి, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మనకి గొడవలకు వెళ్ళేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు, బ్లేడ్ బ్యాచ్లు పెంచేవాళ్ళు, గోండాయిజం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో అవసరం లేదండి. ఇలాంటి వాళ్ళు అసలు ఉండనే ఉండకూడదు రాజకీయాల్లో. దాంట్లోనూ వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉంటే, ఎమ్మెల్యేలుగా ఉంటే ఏం చేస్తారనండి? నేను వ్యాపారం చేయొద్దని నేను చెప్పను. ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉంటే రాజకీయాన్ని భ్రష్టపట్టించేస్తారు. అదే రకంగా ఇవాళ నా తూర్పు కాపు సోదరులందరికీ, సోదరీమణులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాము, అన్ని రకాలుగా కూడా ఇవాళ రాజమహేంద్రవరంలో అభివృద్ధి చెందిందా? ఈ 2 సంవత్సరాల్లో రాజమండ్రి ఊరు మారిందా లేదా? మారిందా? ఊరు మారింది, నగరం మారింది. మరి ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు కూడా మీకు తెలిసిందే. శ్రీకాకుళం మొదలుకొని కృష్ణా జిల్లా వరకు కూడా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా బీసీ సామాజిక వర్గానికే కేటాయించారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల నుంచి సర్పంచ్ల వరకు కూడా అన్నీ కూడా 50% బీసీ సామాజిక వర్గానికే కేటాయించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇలాంటి పార్టీని, బీసీలకి సపోర్ట్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ, అదేవిధంగా మరిడే గారు, మిగతా పెద్దలందరూ చెప్పిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా అతి త్వరలోనే మనం సాల్వ్ చేసుకుని పార్లమెంట్లో కూడా ఇలాంటి ఏ విషయాల్ని మనం ఏ విధమైన ఆటంకాలు లేకుండా కూడా ఈ సమస్యలన్నీ కూడా తీర్చుతామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు. సర్వే జనా శుభ్రభావం. తూర్పు కాపు విద్య విజ్ఞానం అభివృద్ధి ఆత్మీయ కలయికకి ఇచ్చేసిన రాష్ట్ర, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, ఇవాళ ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి గారు ఏంటో మనం చూసాం ఆరోగ్యశ్రీ. రేపు ఇలాంటి డాక్టర్ పార్లమెంట్ సభ్యులు అయితే మనకి మరింత ప్రజలకు ఉపయోగం ఉంటుంది. అలాగే యువకుడు విద్య ఏదో చేయాలి, భగవంతుడు మనకి ఇచ్చిన పదవిలో దానికి న్యాయం చేయాలని నిరంతరం కూడా పోరాటం చేస్తున్నటువంటి యంగ్ డైనమిక్ హీరో. హీరో అంటే నిజంగా సినిమాలో ఆయన హీరో యాక్ట్ చేశాడు, అటువంటి హీరో వర్గాన్ని భరతరామ్ గారికి అలాగే మన సభాధ్యక్షుడు మరణి గారు, మన వేది బురుడు త్రిమూర్తులు బురుడి పద్మావతి గారికి, అలాగే ఇన్స్పైర్డ్ బ్యాంక్ డైరెక్టర్ గురుమిల్లి స్వరూప్ కి, అలాగే మన సాగర్ బ్రదర్ మాజీ కార్పొరేటర్ రామాదేవి గారికి, అలాగే శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడకుండా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆయన పార్లమెంట్ అభ్యర్థి, ఆయనకు కూడా మా విషయం ఏంటో తెలియాలి.
ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఛాలెంజ్ ఇచ్చారు వాళ్ళు. ఏంటంటే ఈ రాష్ట్రంలో తూర్పు కాపులకి ఏదైనా మంచి జరిగింది, ఏదైనా బీసీ రిజర్వేషన్ వచ్చింది అంటే నేను నా జాతి కోసమే నేను మాట్లాడుతున్నాను. ఎవరి టైంలో జరిగింది న్యాయం, ఎవరి టైంలో మాకు, దాని మీదే మాట్లాడదలుచుకున్నాను. విషయం ఏమిటంటే సోదరులారా, నేను 19 గ్రాడ్యుయేట్, నేను చదువుకున్న రోజుల్లో మా తండ్రి పెద్ద సంపన్నమైన కుటుంబం నుంచి రాలే. మేము మా తాతగారి కాడి నుంచి 3 జిల్లాల నుంచి కూడా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పొట్ట పట్టుకొని పొట్ట చేతితో పట్టుకొని వలస వచ్చినటువంటి వలసదారులు మేమంతా కూడా చెప్పాలంటే. కాకపోతే రావు తాతలు గారు ఎంతో కష్టపడి ఈ కులానికే ఒక వన్నె తెచ్చినటువంటి మహనీయుడు రావు తాతలు గారు. అంటే తూర్పు కాపు బ్రాండ్ అమ్మాయిలు అనేటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితుల నుంచి 43 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఏమని ఆ 3 జిల్లాల వారికి బీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు, మమ్మల్ని ఇక్కడ ఓసీల కింద చూస్తున్నారు. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఓసీ కాపులతో మీరు కలుస్తున్నారు కాబట్టి మీకు సర్టిఫికేట్ ఇవ్వం, మీకు మిస్యూజ్ జరుగుతుందన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేశాం. డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు ముఖ్య మా పెద్దలు అందరూ వాళ్ళందరూ మాకు కాలం చేశారు. వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ జిల్లా కాదు మీరు మాకు చెయ్యాలంటే చూద్దామా చేద్దామని కనిపించాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన కూడా ఇలాగే చేశారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు, ప్రతి తూర్పు కాపు ఇంట్లో కూడా ఆయన ఫోటో పెట్టుకుని మన కృతజ్ఞత తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని మాత్రం నేను చెప్తున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళాం, ఒకటే అడిగాడు కేవీపీ రామచంద్ర గారు, బొత్స సత్యనారాయణ గారు అలాగా మాకు సహకరించారు. రావు సూర్యప్రకాశ్ గారి నాయకత్వంలో బీసీ సర్టిఫికేట్ కోసం, బీసీ రిజర్వేషన్ కోసం అడిగితే రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఏమన్నారంటే, కరెక్టేనయ్యా మీరు నిజంగా బీసీలే, మీకు పోటీగా మరి ఓసీ కాపులు ఉన్నారు కదా వాళ్ళు పెద్ద, ఇది మిస్యూజ్ అవుతుంది, దీనికి ఎలాగా అని అడిగితే రాజశేఖర రెడ్డి గారు అన్నాడు, ఏమయ్యా బ్రాహ్మణ ఢిల్లీలో ఉంటే బ్రాహ్మణ కాదా, తూర్పుగా మేము మేము పది ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే వాళ్ళు మీరు మీకు రిజర్వేషన్ లేదంటే అది ఎలాగా, అది దాన్ని ఏం చెయ్యాలి, ఎలా ఇవ్వాలి, దాన్ని మిస్యూజ్ అవ్వకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి ఖండించినటువంటి మహనీయుడే. అలాగే చేసినటువంటి సోదర సంఘీయులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సహజంగా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇవాళ ఈ తూర్పు కాపుల ఆత్మీయ కలయిక ఎందుకు పెట్టారు ఏంటి అనేది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వాస్తవాల్లో చెప్పకుండా దాచడం సరైనది కాదు. ఏం చేతలంటే గౌరవ పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరతరామ గారు అంటారు, రాజమండ్రిలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి జాతి తూర్పు కాపులు ఇంచుమించి 22,000 నుంచి 25,000 మంది ఉన్నారు కదా అనేటువంటి మాట ఎప్పుడు చెప్తుంటారు ఆయన. అయితే ఇవాళ చాలామంది పొద్దున మన మాజీ కార్పొరేటర్లు వీళ్ళందరూ వచ్చారు, ఒక దండ వేసి వెళ్ళిపోతున్నారు. ఏమంటే మేము తెలుగుదేశంలో ఉన్నాం కదండి, మీరు డైరెక్ట్గా కాబోయే పార్లమెంట్ సభ్యుల్ని రేపు కాబోయే ఎమ్మెల్యేని డైరెక్ట్గా పిలిచినప్పుడు మేము అక్కడ కనబడితే మాకు పార్టీ పరంగా కొంత ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. కూడా తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. ఒక 2 సార్లు శాసనసభ్యుడు చేశాను, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ చేశాను. ఈ కంబైన్డ్ రాష్ట్రానికి ఇన్సూరెన్స్ కంపెనీని శాసనసభలో 300 మంది ఎమ్మెల్యేలు, 294 మంది ఎమ్మెల్యేలు ఇచ్చే హామీలు అమలు కమిటీ చైర్మన్ చేశాను నేను. ఇవాళ గొప్ప పదవులన్నీ చేశాను, కానీ ఒడిదుడుకుల్లో గడువు కింద పడినప్పుడు మళ్ళీ చెయ్యించి ఇదిగో సహకరించి ముందుకు వెళ్దామని చెప్పిన నాయకుడిని మనం మర్చిపోవడం అనేది కరెక్ట్ కాదు. అందుచేతే ఇవాళ చాలామంది అన్నారు, చాలామంది పొద్దున తెలుగుదేశం మాజీ కార్పొరేటర్లు వచ్చారు, క్షమించాలంటే మీకు దండేస్తాం వెళ్ళిపోతున్నారు, చాలా అభిమానమే కాదమ్మ, కానీ మరి ఇవాళ ఉపకారం చేసిన వాళ్ళకి మనం ప్రతి ఉపకారం చెయ్యాలా లేదా అని అంటే తప్పకుండా చెయ్యాలండి. కానీ మరి రాబోయే ఎన్నికల సమరంలో మరి మాకు ఆశలు ఉంటాయి కదా, మేము పార్టీ తరఫున ఉన్నాం కదా, ఉండడం తప్పలేదు, కానీ
మనం ఉపకారం చేసినటువంటిది రేపు రాబోయేటువంటి ప్రధానంగా ఏంటంటే ఒకప్పుడు గూడూరు శ్రీనివాస గారికి ఓట్లు వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? రైట్, ఓకే. మళ్ళీ టైం అయిపోతే భోజనాలు లేట్ అయిపోతాయి. శాసనసభ్యుడు అయ్యారంటే అది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల రెండు సార్లు శాసనసభ్యుడు అయ్యాను. మొన్న 2019లో కూడా నేను శాసనసభకు పోటీ చేశాను. దానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఇవాళ ఆయన అంటాడు, ఏంటి రావుతున్నా ఇంత గాలిలో కూడా నువ్వు ఎలాగ ఓడిపోయావని అంటాడు. గాలిలో ఓడిపోవడానికి ఏంటంటే అది మనం ఎంచుకున్నటువంటి వ్యూహం. ఆ వ్యూహంలో నేను విఫలం అవ్వచ్చు, కానీ 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా మరలా నేనేం మర్చిపోలేదు. మరలా నీ యొక్క అవసరం మనకి పార్టీకి ఉంది అనేటువంటి గుర్తింపుని గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఈనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి భరతరావు గారు ఇచ్చినటువంటి సహకారం జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోలేదు. సాధక రాజకీయాలు అనేవి ఏంటంటే భగవంతుడు ఏంటంటే మన మనసు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటే 2-3 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటాం. నా కళ్ళ ముందు ఎంతోమంది నాయకులు చూశాను, 3 తరాలు చూశాను. కానీ ఇవాళ మంచి విజన్ ఉన్న నాయకుడు కాకపోతే లౌక్యం రావాలి. లౌక్యం అనేది చిన్న విషయం కాదు, రాజకీయాల్లో రావడం అనేది. లౌక్యం అనేది అందరిని ఆకట్టుకోవడం అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. అది రాబోయే కాలంలో కొంతకాలం ఎలాగే నేర్పుతుంది. కాకపోతే మనం ఎందుకు అతను ఇవాళ మరుడే గారు మరి వేదికపై మన తూర్పు తాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు అలాగే రాష్ట్ర చైర్మన్ గారు శ్రీకాంత్ గారు, కళ్యాణ మండపానికి ఆర్జులు మా మామగారు చిరంజీవి భారతరామ్ తాతగారు శ్రీ ఆర్యపల్లి సుబ్బారావు గారు, ఆయన కమిషనర్ స్పెషల్ ఆఫీసర్గా ఉండగా ఈ సద్వినియోగం చేశారు అన్నారు రావు తాతారు గారు. మరి రావుతూ బ్రదర్స్ అందరూ కూడా పెద్దలు సహకారంతో మరింత నేను ఒక్క మాట మాత్రం చెప్పి విరమిస్తాను. నాకు చిరకాలం గుర్తులు నీళ్ళు స్వర్గీయ బియ్యం కొరవారావు గారు ఆనాడు మన శ్రీనివాస విద్యా విజ్ఞాన తూర్పు కాపు సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి ఆయన చెప్పడానికి లేదు. ఇవాళ మనం చెప్పగలుగుతా ఉన్నాం, ధైర్యంగా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. నేను ఇవాళ ఒక్కటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే వాళ్ళకు ఉన్న ఎమ్మెల్సీలు కానీ వాళ్ళందరూ ఒక లెక్క. రౌత సూర్యప్రకాశ్ రావు గారు మనము చేసిన అభివృద్ధి ఒక లెక్క. ఇంట్లో మనలో పోటీ పడగలుగుతాం. ఈ రెండు ఒక ఇది ఒక పక్క తీసుకుంటే మనది ఇంత ఎత్తులో ఉండాలి, వాళ్ళు ఇంతే ఉండరు, సంబంధం లేదు. ఓపెన్ ఛాలెంజ్. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామే, నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలని అడుగుతాం, ఏం చేశారని ఓట్లు వేయాలి? రాజమండ్రి పుష్కరాలకు 2,000 కోట్లు తెచ్చారు, ఏం చేశారని ఓట్లు వేయాలి? ఆ 2,000 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే తెలీదు. ఇవాళ మనం రాజమండ్రి అభివృద్ధి 400 కోట్లతో చేస్తాం. 400 కోట్లు వచ్చిన ప్రతి రూపాయి కూడా రాజమండ్రి నగరం పైన ఖర్చు చేస్తా ఉన్నాం. అంటే దీనికి మనకు అర్థమైపోతా ఉంది ఈ 2,000 కోట్లు ఏం చేశారంటే చిరు సత్కారం ఈ కమ్యూనిటీ తరఫున చేస్తున్నాం. మీరందరూ కూడా అయిపోయినట్టుగా భోజనాలు చెప్పింది. గూడూరు శ్రీనివాసరావు గారికి చిరు సత్కారం. మా బీసీ జేఏసీ బీసీ ఐక్య వేదిక అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు కోరమారావు గారు మాకు సహకరించిన విధానాన్ని ఒకసారి నేను స్మరించుకుంటూ మరి రేపు రొద్దుట
ఒక తూర్పు గోదావరి జిల్లాలోనే బీసీలకి సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పూలే అంబేద్కర్ భావజాలాన్ని మనందరి మధ్య తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజ్ఞతని మనం బలపరుస్తూ వారికి మద్దతుగా మళ్ళీ డాక్టర్ గారు పార్లమెంట్ సభ్యులుగా అలాగే తెలుగు అయిన వేణుగోపాలకృష్ణ గారు మంత్రిమండ్రులు రూరల్ మిత్రులు రావు సూర్య ప్రకాశరావు గారు తెలుపొందారు. దురదృష్టవశాత్తు ఒకసారి విఫలం చెందిన జగన్మోహన్ రెడ్డి గారు మన సూర్య ప్రకాశరావు గారి యొక్క శక్తి సామర్థ్యాలని పరిగణలోకి తీసుకుని భరత్ యొక్క కృషిని ఆలంబనగా తీసుకుని సూర్య ప్రకాశరావు గారికి రాజమండ్రి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించడం మనందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది. అందరికీ కూడా తెలియజేస్తూ మరి రేపు పొద్దుట మన మద్దతు మన పార్లమెంట్ సభ్యులు డాక్టర్ శ్రీనివాసరావు గారికి అలాగే చరణి భరతరామ్కి అలాగే రోడ్ల వేణు గారికి మీరు ఇవ్వాలి అని చెప్పి మీ మనందరినీ కోరుతూ రేపు మన సుబ్రహ్మణ్య మైదానంలో మన రాజమహేంద్రవరం అర్బన్ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భరతరాముని సపోర్ట్ చేస్తూ ఒక మద్ద మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీరందరూ కూడా మీ స్నేహితులతో కదలి రావాలనేది రేపు సత్యాహ్నం 3 గంటలకి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని చెప్పి ఈ వేదిక ద్వారా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ఏమండి చెప్పి మీకు ఓట్లు వేయించుకుని వెళ్ళిపోయే రకం కాదు. ఇవాళ మీరు చూశారు ఊరిని మార్చాం. సో ఖచ్చితంగా ఇవాళ మన జాతిని కూడా ఇంకా గౌరవం పెంచే విధంగా ప్రతిష్ట పెంచే విధంగా కృషి చేస్తాను పని చేస్తానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ ఆఖరిగా ఒక అంశం అయితే ఈ ప్రాంతంలో మన తూర్పు కాపులకి ఒక అద్భుతమైన కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ ఉంది. అదేవిధంగా సుమారుగా 12,000-13,000 మంది జనాభా ఉన్న ఆ ప్రాంతంలో, క్వారీ ప్రాంతంలో, ఆనందనగర్ ప్రాంతంలో, లేకపోతే ఆ చుట్టుపక్కల 43, 44, 45, 46, 47, 48, 49, 50 వార్డులకు సంబంధించి అక్కడ కూడా మన కులస్తులకి కమ్యూనిటీ హాల్ లేదు. సుమారుగా 700 గజాలు అక్కడ ఐడెంటిఫై చేశాం. ఆనందనగర్ ప్రాంతంలో రోడ్డు మీద ఐడెంటిఫై చేశాం. మన తూర్పు కాపులకి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ని
గురించి అనౌన్స్ చేస్తున్నాం. 2-3 రోజుల్లోనే దానికి శాంక్షన్ తీసుకుని వచ్చి నాకు తెలిసి మనము ఈ ఎలక్షన్ కోడ్ వచ్చే లోపలనే దానికి శంకుస్థాపన చేసుకుని అడుగులు ముందుకు వేస్తారని కూడా ఈ సందర్భంగా మన జాతి సోదరులకు అందరికీ కూడా మరి తెలియపరుస్తూ, నేను మీ ఇంటి మనిషిని, మీ ఇంట్లో వాడిని, మీ ఇంట్లో ఒక కొడుకుగా నన్ను ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా 2 చేతులు జోడించి మరి ప్రార్థిస్తా ఉన్నా. అన్ని రకాలుగా కూడా వేదిక మీద పెద్దలందరూ ఉన్నారు, పేరు పేరున ఒక్కొక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో స్థానిక రత్నంపేట స్లమ్ ఏరియాలో ప్రత్యేక సేవా శిబిరాన్ని 3వ రోజులో భాగంగా శ్రీవాణి దంత వైద్యశాల సౌజన్యంతో దంత వైద్య శిబిరం ఏర్పాటు చేసి దంత వ్యాధులు ఉన్న రోగులను పరీక్షించి వారికి సూచనలు చేసి ఉచితంగా మందులు కూడా పంచడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీవాణి దంత వైద్యశాల అధిపతి డాక్టర్ శ్రీవాణి బీడీఎస్ మాట్లాడుతూ, అందరూ కూడా దంతాల మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలని, దంతాలకు ఏ విధమైన సమస్యలు వస్తే ఇంప్లాంట్స్, పంటి బ్లీచింగ్, ఫిక్స్డ్ పళ్ళు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంచర్స్ ఆర్థో డోంటిక్ ట్రీట్మెంట్ కూడా, స్మైల్ డిజైనింగ్ వంటి వాటిపై ఎన్నో అధునాతన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని రత్నంపేట ప్రజలకు అవగాహన కల్పించారు. పొగాకు ఉత్పత్తులైన బీడీ, చుట్ట, గుట్కా, పాన్ మసాలా వంటివి వాడకుండా ఉంటే దంతాలు పటిష్టంగా ఉండి నోటి క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు. ఈ ఉచిత దంత వైద్య శిబిరం రాజమహేంద్రి మహిళా డిగ్రీ అలాగే పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో జరగగా ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 మరియు 2ల పిఓలు అలాగే డివి వెంకటరావు, ఎంకేఎస్ ప్రసాద్లు, ఎన్ఎస్ఎస్ క్లర్క్ కేఎన్వి సుధారాణి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డాక్టర్ శ్రీవాణి అండి, మాది శ్రీవాణి దంత వైద్యశాల నుంచి వచ్చాము. ఇక్కడ ఒక ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో డైరెక్టర్ గారు విశ్వేశ్వర రెడ్డి గారు, మేడం గారు, ప్రిన్సిపల్ మేడం గారు మాకు అవకాశం ఇచ్చారు ఈ క్యాంప్, ఈ డెంటల్ క్యాంప్, ఫ్రీ డెంటల్ చెకప్ ఇది. పిల్లలందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం కోసమని డెంటల్ హెల్త్ మీద. సో ఈ క్యాంప్ని వాళ్ళు వినియోగించుకుంటారు అని మేము ఇక్కడికి వచ్చాము. సో వాళ్ళకి ఏమైనా డెంటల్ ఇష్యూస్ ఉన్నా అండ్ ఓరల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి, ఓరల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అది వీళ్ళకి అందరికీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. సో ఓరల్ స్క్రీనింగ్ ఇక్కడ అందరికీ బయట నుంచి వచ్చిన వాళ్ళు అండ్ క్యాంపస్లో స్టూడెంట్స్ అందరికీ కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి స్క్రీనింగ్ చేసి వారికి ఉన్న డెంటల్ ఏమన్నా డెంటల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి, డయాగ్నోస్ చేసి. సో వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్, ఏమేమి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అవసరమైతే వాళ్ళకి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి అని స్టూడెంట్స్కి, ప్రజలందరినీ కూడా మేము చెప్తున్నాము. అండ్ మాకు వారి యొక్క ఆదేశాల ప్రకారం రాజమహేంద్రి మహిళా డిగ్రీ పీజీ కాలేజీ ఆధ్వర్యంలో ఈ రత్నంపేట మున్సిపల్ కాలనీ ఏరియాలో జరుగుతున్నటువంటి 7 రోజుల ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా ఈరోజు శ్రీవాణి దంత వైద్యశాల వారి యొక్క ఆధ్వర్యంలో ఉచిత మరి డెంటల్ క్యాంపు రన్ చేయడం జరుగుతుంది. మరి డాక్టర్ శ్రీవాణి గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్న పేషెంట్లకి అలాగే ఎవరికైతే దంత సంరక్షణ గురించి అలాగే దంతాలు కాపాడుకోవాలని కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా వచ్చి ఇక్కడ దంతాలు చెక్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రిస్క్రిప్షన్ అది కూడా రాసి వాళ్ళక్కడ ఫ్రీగా చేయటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ఇక్కడ ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నటువంటి శ్రీవాణి దంత వైద్యశాల వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పిల్లలు కూడా మరి మొన్న స్వచ్ఛ భారత్ చేయటం జరిగింది, నిన్న ర్యాలీ చేసి ఆరోగ్యం గురించి అవగాహన ప్రజలకు కలిగించడం జరిగింది. ఈరోజు దంత వైద్యశాల ఉచిత దంత వైద్యశాల క్యాంపు రన్ అవుతుంది, అలాగే రేపు ఎల్లుండి అవతలండి అలా 7 రోజులు కూడా వివిధ రకాలైనటువంటి ఈ సొసైటీలో ఉండే ప్రాబ్లమ్స్ మీద వాళ్ళు క్యాంప్ రన్ చేస్తారు. చివరి రోజు ముగింపు సమావేశం జరుగుతుంది. మరి క్యాంపులో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ, ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ ఎవరైతే ఈ ఇద్దరు పీఓలు ఉన్నారో వారికి, స్టూడెంట్స్కి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఈ వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వారందరికీ, ముఖ్యంగా శ్రీవాణి దంత వైద్యశాల నుంచి వచ్చిన స్టాఫ్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రజలలో సమస్యలు ఏదైతే ఉన్నాయో, సొసైటీలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని వాళ్ళు సాధ్యమైనంత వరకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అందులో భాగంగా ఈ రోజు డెంటల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీవాణి దంత వైద్యశాల మేడం శ్రీవాణి గారు వచ్చి జనం డెంటల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, డెంటల్ హెల్త్ ఎలా హైజీన్ మెయింటైన్ చేయాలి అనేది మనకి క్లియర్ గా వివరించి, అలాగే అవసరం అయితే మనకి ఏమైనా పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్స్ చిన్న టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా. సో పిల్లల్లో ఇలాంటివి క్యాంప్స్ ఆర్గనైజ్ చేయించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సేవాభావం అనేది చిన్న వయసు నుంచి అలవడుతుంది. సో ఈ క్యాంప్కి వచ్చిన శ్రీవాణి మేడంకి అలాగే శ్రీవాణి దంత వైద్యశాల స్టాఫ్కి నా కృతజ్ఞత. రాజమండ్రిలో అభివృద్ధి సంక్షేమానికి ప్రజాసేవకు మేము పార్టీకి సిద్ధమని, ఎన్నికల రణక్షేత్రానికి కూడా సిద్ధమని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ ప్రకటించారు. ఆదివారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గల ఈ నెల 4వ తేదీన సోమవారం నిర్వహించనున్న సిద్ధం బహిరంగ సభ పోస్టర్ ఎంపీ భరత్, పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు, నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి తదితరులు నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించబోతున్నామన్నారు. ఈ బహిరంగ సభ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎంతో కోలాహలంగా పార్టీ శ్రేణులు అభిమానుల మధ్య కొనసాగుతుందన్నారు. ఈ సిద్ధం సభకు రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లుగా ఎంపీ తెలిపారు. ఫైనలైజ్ అవుతుంది, కాంట్రాక్టర్ రేపు ఎల్లుండో స్టార్ట్ చేస్తాడనే టైంకి అక్కడికి వెళ్ళిపోతారు. ఓ నేనే చేయించండి, నేనే చేయించండి, నేనే చేయించండి, వెళ్ళి గుద్దుకోండి, సంకలు గుద్దుకోండి, ఎవడొద్దు అన్నాడు, ప్రజలు ఏమన్నా అమాయకులు కాదు కదా. సో ఒక్కసారి ఆలోచన చేసి రాజమండ్రి ప్రజలకి మంచి జరిగితే ఆశీర్వదించమని మరి అందరినీ కూడా కోరుతా ఉన్నా. రేపు జరగబోయే రాజమండ్రి సిద్ధం సభ మీడియా మిత్రులందరినీ కూడా కవరేజ్ చేసి ఇది ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ కింద కన్సిడర్ చేయమని కోరుతా ఉన్నా. ఒకసారి అండి, ఒక్కటే అంశం అండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితులు రావడానికి, ఆంధ్రప్రదేశ్ విభజన జరగడానికి, అన్యాయంగా విభజన జరగడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేయాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత అన్యాయం చేశారు. కాంగ్రెస్ పార్టీ యువరాజుని ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని చెయ్యాలి అని మరి వాళ్ళు ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేశారు. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీని విశ్వసించడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోనీ ఏమన్నా కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కనీసం అందులో ఒక 50% కాదు కదా, 30% సీట్లు కూడా రావు నాకు తెలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. సో అలాంటి కాంగ్రెస్ పార్టీని నాకు తెలిసి దేశంలో ప్రజలు విశ్వసించరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే తిరస్కరిస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇట్స్ ఓ ప్రాసెస్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు తనఖా పెడతా ఉంటారు, దాని మీద అభివృద్ధి చేస్తూ ఉంటారు, మళ్ళీ అవి విడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు దాన్ని ఏదో పెద్ద తీసుకుని భూతద్వంలో చూడాల్సిన పని లేదు. ఆఖరికి టీటీడీ నిధులను కూడా డైవర్ట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, దాని గురించి ఎవరైనా ప్రశ్నించారా? ఆ నిధులతో తీసుకెళ్లి ధర్మ పోరాట దీక్షలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే హిందూ మనోభావాలు దెబ్బతినలేదా? గవర్నమెంట్ ఈజ్ ద ప్రాసెస్, అప్పులు చేస్తాము, దాన్ని తీరుస్తాము, అభివృద్ధిలో తీసుకుని వెళ్తాము. సో ఈ రకంగా ప్రతిదాన్ని మనం భూతద్వంలో తీసుకెళ్ళి చూడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు హైదరాబాద్లో కోకాపేటలో భూములు అమ్ముతూ ఉన్నారు, అంటే ప్రభుత్వ భూములు అమ్మేస్తే ప్రభుత్వానికి అన్యాయం చేసినట్ట కాదు కదా. ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ రన్నింగ్ ప్రాసెస్. గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి, ప్రజా శ్రేయస్సు గురించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. ఒకటండి, మా ఓట్లు 10 లేవండి, మా ఓట్లు
ప్రజలకి మంచి జరిగితే ఓటేయమని జగనన్న చెప్తా ఉన్నాడు. అవి బదులు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు ఓట్లు వీళ్ళకి పోతున్నాయా, వీళ్ళు ఓట్లు వాళ్ళకి పోతున్నాయా అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మేము ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, మీ ఇంట్లో మంచి జరిగితే ఆశీర్వదించండి, లేకపోతే వద్దని కూడా చెప్తా ఉన్నాం. ఇలా దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇందాడ ఒక మిత్రుడు వాసు అన్న అడుగుతా ఉన్నాడు, ఎంపీలు 4 ఎంపీలు వెళ్ళిపోయారని వైసీపీ నుంచి, శ్రీనివాస్ అడుగుతూ ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ ఎంపీలకి ఎవరికైతే మేము టికెట్లు ఇవ్వలేకపోతా ఉన్నాం, ఎందుకంటే బీసీలను తీసుకురావాలండి మా తాలూకా ఆలోచన. సాధ్యమైనంత వరకు బడుగు బలహీన వర్గాలకి టికెట్లు, ఎంపీ టికెట్లు కానీ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఇవ్వాలనేది మా తాలూకా ఆలోచన. సో వాళ్ళకి టికెట్లు ఇవ్వలేకపోతా ఉన్నాం. సో వాళ్ళు రాజకీయంగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఇది కాకుండా బీసీ గురించి నేను చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ మాది బీసీల పార్టీ అని చెప్తారు. వాళ్ళు ప్రకటించిన సీట్లలో 18 సీట్లు బీసీలకు ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఛాలెంజ్కి సిద్ధమా? మేము 175 సీట్లలో మేము ఇచ్చే సీట్లలో మీరు జనసేన లేకపోతే బీజేపీ మొత్తం అందరూ కూడా ఒకవేళ కలిస్తే మీరు అన్నీ ఎన్ని సీట్లు బీసీలకు ఇస్తారు, మేము ఎన్ని సీట్లు బీసీలకు ఇస్తాం, మేము ఎన్ని సీట్లు ఎంపీలు బీసీలకు ఇస్తాము, మీరు ఎన్ని సీట్లు ఎంపీలు బీసీలకు ఇస్తారు, ఛాలెంజ్కి సిద్ధమా? చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఛాలెంజ్కి సిద్ధమా? ఓపెన్గా చేస్తూ ఉన్నాం. మరి బీసీల పార్టీ అని ఎట్లా చెప్పుకుంటారండి? మాది బీసీల పార్టీ, మాది బడుగు బలహీన వర్గాల పార్టీ, మాది పేద వర్గాల పార్టీ. ఇవాళ పేదల జీవన ప్రమాణాలు మారితే మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం. మీ టైంలో ఏం చేశారు, మా టైంలో మేం చేస్తూ ఉన్నాం. ఏమండి, ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. పాపం దుర్గేష్ గారికి ఎలాగ అన్యాయం చేశారండి, చూస్తూ ఉన్నాం కదా. వాళ్ళే వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి టాప్ లీడర్స్ కూడా వాళ్ళు ఇచ్చుకోలేకపోతున్నారు సీట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయారు. సో మరి చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇస్తాడు ఏమో, అవును అక్కడ కాదు ఇక్కడ చేయి, లేకపోతే ఇక్కడ కాదు అక్కడ చేయి అని చెప్తాడేమో. ఆయన చెప్పినట్టు ఈయన నడుస్తాడు. అది నాకు ఐడియా లేదండి, మరి జిల్లా పార్టీ పెద్దలు మాట్లాడారు లేదు నాకు ఐడియా లేదు. కాకపోతే నేనైతే ఒకటి చెప్తా ఉన్నా, ఇటు బీసీలకు కానీ కాపు సోదరులకు కానీ న్యాయం చేసేది కాపునే ఇస్తాం. ఇవాళ మేము ఇచ్చాం, గర్వంగా చెప్తున్నాం, 2,000 కోట్ల రూపాయలు కాపుల్లో ఉన్న పేద వర్గాలకి ఇవాళ 2,000 కోట్ల రూపాయలు సుమారుగా లక్షలాది మంది కాపు అక్క చెల్లెమ్మలకి ఇచ్చాం. మరి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు మరి ఏం చేయలేదు అప్పుడు 2014 నుంచి 2019 దాకా. ఒకటే చెప్తున్నాం, కాపుల్లో ఉన్న పేద వర్గాలకు కూడా మేమే మంచి చేసామని గర్వంగా చెప్తా ఉన్నాం. సో మరి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు కాపుల పార్టీ అని చెప్పుకుంటారో ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఈ జగత్ విశ్వాసాన్ని సృష్టించింది ఆ విశ్వబ్రహ్మ అయితే, వారి పుత్రులైన విశ్వబ్రాహ్మణులు వివిధ కళాకృతులతో అందరినీ ఆకట్టుకుంటున్నారని తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు అన్నారు. మెయిన్ రోడ్లోని హోటల్ జగదీశ్వరిలో టీడీపీ తాడేపల్లిగూడెం పరిశీలకుడు, టీఎన్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు అధ్యక్షతన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ పర్యవేక్షణలో తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. తెలుగుదేశం జనసేన కూటమితోనే విశ్వ బ్రాహ్మణులకు న్యాయం జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ మూలన పడ్డాయన్నారు, ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 2024లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదరణ పథకం ద్వారా పంచవృత్తుల వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పనిముట్లను అందచేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా గోదావరి గట్టున విశ్వ బ్రాహ్మణ విగ్రహం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. అనువైన స్థలం సేకరించి అన్ని వస్తులతో కూడా కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియదు కోసం వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి
అప్పుడు పాపం అతని వాట తగ్గిపోయింది, భరత్ వాట. అది ఎలా సంపాదించుకోవాలన్నది? ఇప్పుడు గంజాయి బ్యాచ్ ద్వారా, గంజాయి ద్వారా మొత్తం సంపాదించుకున్నాడు అతను. ఈ రాష్ట్రం ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్ చేశాడు, రాజధాని నేను రాజ్యం చేసేది ఈ ముఖ్యమంత్రి. అంతేకాదు ఈ భరత్ నిన్నో మొన్న ఒక కందులు వాసు అని, శ్రీనివాస్ అని అతను భరత్ అనుచరుడు అంటారు. అతను ఏ విధంగా మోసపోయింది మన వీరం కూడా అంచెలవుతుంది. అంటే వ్యక్తిగతంగా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు బంగారాలు కూడా దోచేసుకుంటారు. ఏమంటే మేము భరత్ అంచెల్లని చెప్తున్నారంట. ఎంత దారుణంగా ఉందో చూడండి. అటువంటి వాడు మనకి ఎమ్మెల్యేగా అవసరమా చెప్పండి. అది వీరు మనం వేళ నిజంగా ఇంత అద్భుతమైన సభను ఇంత విజయవంతంగా చేసినందుకు నక్కా చిట్టిబాబు గారికి జనసేన పార్టీ తన చాలా అభినందన తెలియజేస్తున్నారండి. మీరందరూ కూడా ఈ సభలో హాజరు అవ్వడమే కాకుండా ఈ విషయాలన్నీ కూడా మన పక్కింటికి కనపడడానికి కనపడలేని వాట్సాప్ ద్వారా సరే తెలియజేసి ఈ భరత్ అనేవాడు వస్తే రాజమండ్రిలో ప్రశాంతంగా ఉండదు. చాలా దారుణం ఇది జరుగుతుంది. ఇప్పుడు మన ఏదైనా ఆపదలు చెప్పడం లేదు, నిజాలు చెబుతున్నాం. అతను ఎంత ఏ విధంగా తెలియస్తున్నాడు కూడా ఆలోచించండి. వాడు ఈరోజు 5,000 10,000 ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాడు అంటే ఎంత దమ్ము ధైర్యం ఉండాలి చూడండి. అతనికి ఏ విధంగా దోచుకున్నాడు చూడండి. ఈ సైకోని పిల్ల సైకోని మనం డిపాజిట్లు రాకుండా పరిగెట్టించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. పరిస్థితుల్లో కూడా మనం ఆదిరెడ్డి వాసు గారి పంపర్ మెజారిటీతో గెలిపించి వాడికి డిపాజిట్లు రాకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వడ్రంగి వెళ్ళేటప్పటికి వడ్రంగి లేదంటే కంసాలి అని చెప్పడం, స్వర్ణకాల దగ్గరికి వెళ్ళేటప్పటికి బంగారు పని చేసేవాడిని స్వర్ణకాలు అంటారు. మాది ఏదైనా ఇంటికి జనవాస సమీకరణ చేసేటప్పుడు మీరు ఏం కోరమని అనేటప్పుడు మాది స్వర్ణకాలం అని అంటారు. ఇలాగే ఖమ్మం పని చేసేటప్పుడు పల్లెటూరు ఎక్కువ పని చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం కోరమంటే మరి కమ్మరం అంటారు. ఎందుకంటే ఇలాగ కందరు పని చేసే వాళ్ళు కందరం అంటారు. సిక్కులు ఏమైతే దేవాలయాల్లో ఈవేళ విగ్రహాలు చెబుతున్నారో వాళ్ళందరూ కూడా విశ్వబ్రాహ్మణ్సే. ఈ పంచవృత్తుల్లో ఉండేవాళ్ళు రాష్ట్రంలో 20 లక్షల మంది జనాభా ఉంటే ఈ రకరకాలుగా చెప్పడం వల్ల ఈ కులాలు తక్కువగా చూపించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే అధికారులు ఉన్నాయో ఈ రోజున కొన్ని కులాలు ఉన్నాయి. ఇక్కడ కాపులు ఉన్నారు. కాపులు అంటే 5 కులాలు ఒక కులంగా వాళ్ళ అన్నదమ్ములకు ఐక్యతగా ఉన్నారు. కాపులు, తూర్పు కాపు, మున్నూరు కాపు, తలిక, ఇలాగ 5 కులాలు కలిపి ఒకే కులంగా వాళ్ళు చెప్పుకుంటూ జనాభా చూపించగలుగుతున్నారు. అలాగే చెట్టుబల్లి వచ్చేటప్పటికి గౌడ చెల్లింపు చెట్టుబల్లిద ఈడిగా సీసాన ఈత ఈ 5 కులాలు కలిపి ఒక కులంగా చెప్పుకోవడం జరుగుతుంది. వాళ్ళు జనాభా ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. కానీ మేము జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో మేము 5 కులాలుగా చెప్పడం వల్ల ఈ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులు అంటే చాలా తక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో మరి ఏమైతే రాజకీయంగా మరి మేము 20 లక్షల మంది ఉంటే తమాషా ప్రకారం మాకు 3 ఎమ్మెల్యే సీట్లు 2 MP సీట్లు ఇవ్వాలి. కానీ ఈ రకరకాల కులాలుగా చెప్పుకోవడం వల్ల మాకు రావాల్సిన ప్రభుత్వ సహాయం ఇవ్వాల్సిన రాజ్యాంగ పరంగా మాకు రావాల్సిన ఏమైతే బెనిఫిట్స్ అయితే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ వేస్తే మాకు రావట్లేదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఆ విషయం కూడా మరి ఎందుకు చెప్పాలంటే వాసు గారు, భవానీ గారు కూడా మన తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కూడా కీలక పాత్ర ప్రొసీజర్ జరుగుతుంది. అచ్చెన్నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తారనే విషయాన్ని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో విశ్వబ్రాహ్మణులు కూడా ఒక పెద్ద పేరు అయ్యారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే గంజాయి ప్యాచ్ లేని నగరంగా తీర్చిదిద్దుతాం. తన మన అనే పేదలు లేకుండా ఎవరైతే ఈ రోజున రాజమహేంద్రవరం ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారో వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ ప్రోత్సాహం వల్ల ప్లేన్ బ్యాచ్ గంజాయి ప్యాచ్ ఊరు నుంచి తరిమి వేస్తామని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తూ మీ అందరిని కోరేది ఒకటే, అమూల్యమైన ఓటును ఉపయోగించుకోండి. దానికి ప్రలోభాలకి లొంగవద్దు. ఈరోజు విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం వారు తెలుగుదేశం పార్టీని భుజాలపైన మోస్తా ఉన్నారు.
మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఈ 30 రోజులు కూడా విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గం వారందరూ కూడా ఈ పార్టీని భుజాల పైన మోయండి. రేపటి రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీ మీ యొక్క సామాజిక వర్గ బాధ్యతలు మా భుజాల పైన మోస్తాం, హామీ ఇస్తా ఉన్నాం, నమ్మండి, ఆశీర్వదించండి. మరొకసారి ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఇంతటి చక్కగా నిర్వహించి అందరిని పిలిపించి మా యొక్క ఆతిథ్యాన్ని మీరందరూ కూడా స్వీకరించే అవకాశం మాకు కల్పించిన నక్క చిట్టిబాబు గారు, ఆయనతోటి ఈ 10 రోజులు కూడా పనిచేసిన విశ్వ బ్రాహ్మణ పెద్దలకు, కొత్తగా ఏర్పడిన కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జోహార్ ఇండియా. టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ తలారి ఉమాదేవి, టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు రాచపల్లి ప్రసాద్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గన్నికృష్ణ మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు బాలయోగి ఒక నాయకుడిగా తెలిసినప్పటికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆయన ఆప్తుడన్నారు. కార్యకర్తల భుజం మీద చేయి వేసి నవ్వుతూ మాట్లాడుతూ, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని నేర్పించిన గొప్ప నాయకుడు బాలయోగి అన్నారు. చిన్న కుటుంబం నుంచి వచ్చిన, భారతదేశంలో అత్యున్నతమైన పదవిలో కూర్చున్న ఆయనలో ఏనాడు హెచ్చించుకోవడం చూడలేదన్నారు. అణగారిన వర్గాలకు చెందిన బాలయోగిని లోక్సభకు, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్గా చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. కోనసీమను అభివృద్ధి పదంలో నడిపాం, యానాం ఎదుర్లంక వంతెన నిర్మించి ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చారని, అయితే కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ మాత్రమే పెండింగ్లో ఉండిపోయిందన్నారు. రాబోయే పాలకులు బాలయోగి కోరికను తీర్చేలా కోటిపల్లె నరసాపురం రైల్వే లైన్ ఏర్పాటు చేయించాలని గన్నికృష్ణ కోరారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి లోక్సభ స్పీకర్ వరకు ఎదిగిన బాలయోగి నేటి అవకాశవాద రాజకీయాలకు గుణపాఠం లాంటి వారన్నారు. వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా పెద్దలు ఆయనని రాజకీయంగా చూస్తూ ఎదిగిన వ్యక్తి గన్నికృష్ణ గారి యొక్క సారథ్యంలో ఆయనకి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు నివాళులర్పించడం, అలాగే ఆయన యొక్క విశిష్టతని మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే, ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని దేశంలోని అత్యున్నతమైన స్థానం, ఒక స్పీకర్ స్థానంలో కూర్చోపెట్టడం జరిగింది. దానికి తగ్గట్లుగా ఆయన బలహీన వర్గాల యొక్క అభ్యున్నత కోసం ఎనలేని కృషిని చేశారు. ఇందాకే కృష్ణ గారు చెప్పినట్లుగా ఆయన యొక్క ప్రమేయం లేకపోయినా కూడా ఒక ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయ్యిందని ఆయన బాధ్యత తీసుకొని పక్కకి తప్పుకోవడం జరిగింది ఆయన యొక్క స్థానాన్ని నుంచి. అది రాజకీయ విలువలు, అది ప్రజాస్వామ్యంలోని ఒక ఆదర్శప్రాయంగా అందరికీ నాయకత్వం అంటే ఎలా ఉండాలన్నది ఒక ఎగ్జాంపుల్. కానీ ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే
ఆయన యొక్క విగ్రహం ఏదైతే ఇక్కడ ఉన్నదో ఈ కంబాల చెరువు సాక్షిగా చెప్పలేనంత అవినీతి. సిగ్గుపడాలి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అంతటి గొప్ప నాయకుడు ఉన్న విగ్రహం ఏదైతే పార్కులో ఉందో ఈ పార్కులో ఇంతటి అవినీతి చేసి బాహాటంగా చేశారని చెప్పినా కూడా సిగ్గు విడిచి ఆ అవినీతిని కొనసాగిస్తూ ఉన్నారు. 25% కమిషన్కి కక్కుర్తి పడి చేస్తూ ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ అవినీతి కార్యక్రమం పరంపర కొనసాగుతూనే ఉంది. సందర్భం కాపకపోయినా కూడా చెప్పవలసి వస్తూ ఉంది. మెయిన్ రోడ్లో లైట్లు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎవరిని అడిగి పెట్టారు? వర్తకులు ఒక సూచనలు తీసుకున్నారా? ఛాంబర్ని సంప్రదించారా? ఎక్కడా లేదు. లైట్లు వేసేశారు, దాంట్లో 25% కమిషన్ బొక్కేశారు. ఈరోజు వర్తకుల పట్ల వాళ్ళ పక్షాన టీడీపీ జనసేన నిలబడితే, ఆ వర్తకుల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటే ఈ రోజున హుటాహుటిన ఆ లైట్లు తీసేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ లైట్లు వేస్తూ ఉన్నప్పుడు మెటీరియల్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది, లేబర్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది, తీసేటప్పుడు మరలా లేబర్ కాస్ట్ అనేది ఉంటుంది. ఎవరు పెట్టుకుంటారు ఇది? అంటే ప్రజాసొమ్ముని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అధికారం ఉందన్న మదం అహంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలోని మీకు ఇచ్చిన అవకాశం వల్ల మీరు ప్రజాప్రతినిధులు అయ్యారు. బాలయోగ్గారిని చూసి సిగ్గు తెచ్చుకోండి. ఆయన రాజకీయంగా ఏదైతే ప్రస్థానం ఉందో దాన్ని తెచ్చుకొని ఆయన ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని ముందుకు వెళ్ళాలి. అవినీతిని చెప్పినా కూడా పట్టించుకోకుండా బాహాటంగా వ్యవహరిస్తున్న వీళ్ళ యొక్క తీరుని తెలుగుదేశం జనసేన పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నాం. బలహీన వర్గాలు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మీ పైన అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏ విధమైన గౌరవం లేదు. తెలుగుదేశం పార్టీ గౌరవించిన విధానాన్ని గుర్తించండి. రాబోయే రోజుల్లో బలహీన వర్గాలు అందరూ కూడా చైతన్యవంతులై తెలుగుదేశం జనసేన పార్టీకి కూడా మద్దతు ఇవ్వాలని, బాలయోగ్గారు అలాంటి పరిస్థితులు వస్తేనే ఆయన ఆత్మ శాంతిస్తుందని కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కేవలం అందరికీ కూడా, లోకానికి అందరికీ కూడా, ఆయన లోక్సభాపతి, మాజీ లోక్సభాపతి, దివంగత లోక్సభాపతి. అయితే ఆయన ఆప్తులకు, ఆయన శిష్యులకు, ముఖ్యంగా జిల్లా ప్రజలందరికీ కూడా దివంగత లోక్సభాపతి. అయితే మాకందరికీ ఆయన, మాకంటే ఆయన శిష్యుగనం, ఆయన అభిమానులు, ముఖ్యంగా జిల్లా ప్రజలు అందరికీ కూడా ఆయన మాలో నాయకుడు, మాకు అందరికీ కూడా ఆప్తుడైన నాయకుడైన, ముఖ్యంగా ఆయన ప్రతి ఒక్క కార్యకర్తను కూడా, సామాన్యమైన కార్యకర్తను కూడా భుజమే చేసి మాట్లాడేంత చనువుగా మాట్లాడేవాడు. ఆయన ఎన్నో ఎత్తులు ఎదిరిన చాలా తక్కువ కుటుంబం నుంచి, దళిత కుటుంబం నుంచి, చాలా ఆర్థికంగా చాలా చిన్న కుటుంబం నుంచి ఆయన వచ్చినా కానీ ఆయన ఊహించిన ఎత్తులకు ఎదిగిన ఘనత, ఎదిగిన ఘనత ఆయనకి ఉంది. దాంట్లో సగభాగం తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి ఇటు బాలయోగ్ గారిని, అటు ప్రతిభాభారతి గారిని, ఒకరిని లోక్సభకి, ఒకరిని శాసనసభకి స్పీకర్లుగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీది అని చెప్పి గర్వంగా చెప్పగలం. అయితే బాలయోగ్ గారు ఆశయాలు పూర్తిగా నెరవేరాయా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ మనం అనుకోవాలి. ఎందుకంటే ఆయన కోటిపల్లి ఎదిర్లంక, యానవ ఎదిర్లంక బ్రిడ్జిని ఆయన టైంలో నిర్మించగలిగారు, చూపించగలిగారు. కోనసీమని మిగతా జిల్లాతో అనుసంధానం చేయగలిగారు. అయితే ఆయన చిరకాల కోరికైన కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ని ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కానీ, ఎంతమంది ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి వచ్చినా కానీ, మాటల్లోనే కానీ చేతల్లో అవ్వలేదు. ఇప్పటివరకు కూడా నెరవేరిపోవడం చాలా గర్హణీయమైన విషయం. మరి భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వాలు కానీ, రాబోయే నాయకులు కానీ ఆ కోరికను నెరవేర్చి, ముఖ్యంగా కాకినాడ నరసాపురం రైల్వే లైన్ ఏర్పడితే ముఖ్య కోనసీమ అంతా కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఇంకా మిగతా ప్రపంచంతో సమయమైపోయి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందని తెలియజేస్తూ, ఆ ముఖ్యంగా బాలయ్య గారి ఆశయాలు నెరవేరుతాయి. బాలయ్య గారి ఆశయ సిద్ధి కోసం ముఖ్యంగా ఆయన నమ్మిన సిద్ధాంతాలకి, నమ్మిన ఆశయాలకి నిజాయితీగా నిలబడే వ్యక్తి. ముఖ్యంగా ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండగా మీకు అందరికీ తెలుసు ఆయన తప్పు కాదు. అది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ గుర్తులే కానీ ఆ పేపర్లు లీక్ అయినప్పుడు, ఆయన తప్పు కాకుండా లీక్ అయినప్పుడు ఆయన నైతిక బాధ్యతగా ఆయన మంత్రి పదాన్ని తృణప్రాయంగా
జడ్జింగ్ చేసి బయటకు వచ్చి రిజైన్ చేసి బయటకు వచ్చిన చరిత్ర ఆయన ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది నాయకులకు ఉందో చెప్పిన అలాంటిది, ఈవేళ ఓ పార్టీ రేపు ఓ పార్టీ ఇలాగ అవకాశవాద రాజకీయాలకి పేరెండిపోయిన ఈ కాలంలో అటు బాలయోగ్ గారు లాంటి ఒక మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని మన అందరూ కూడా కోరుకోవాలి. ఆయనకి ఈనాడు బాలయోగ్ గారి ఆశయాలు సిద్ధించాలంటే, ఆయనకి నిజమైన ఆత్మశాంతి కలగాలంటే తెలుగుదేశం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి తీరవలసిన బాధ్యత, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెప్పిన బాధ్యత ఆయన అభిమానుల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి మన తెలుగు రాజమహేంద్రవరంలో అభివృద్ధి అంటే భరత్రాం అన్నట్లుగా ప్రజలు చెప్తున్నారని, అభివృద్ధికి మారుపేరుగా ఎంపీ భరత్ నిలిచారని వైసీపీ 28 వాడించా సిటీ అధికార ప్రతినిధి బిల్లర్ చిన్న అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్లెటూరుగా ఉండే రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేసి బెంగళూరు సిటీలా మార్చారన్నారు. రాజమండ్రి రూపురేఖలు పూర్తిగా మార్చేశారని, ఒకప్పటి రాజమండ్రికి ఇప్పటి నగరానికి పూర్తి మార్పు కనిపిస్తుందన్నారు. కంబాల చెరువు పార్కు, దండి మార్చ్ విగ్రహాలు, ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్ తదితర అభివృద్ధి పనులకు కళ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. మొరంపూడి సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కళ్ల ముందు ఒక విద్యార్థి దుర్మరణం చెందడం చూసి ఇకపై ఎవరూ చనిపోకూడదని మొరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టారని బిల్డర్ చిన్న పేర్కొన్నారు. గతంలో ఎంపీగా చేసిన మురళీమోహన్ ఇలాంటివి ఎందుకు చేయలేదన్నారు. ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ అంటే తమకు గౌరవం ఉందని, అయితే ప్రజలు గెలిపించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కనిపించడం లేదని, వార్డులో పర్యటించడం లేదని విమర్శించారు. అలాంటి చెంచగడి మాటలు మేము పట్టించుకోం, ఎందుకంటే ఒకటే మేము చెప్పేది ఆడు ఆడి పేరు అడ్డిల్ ప్రసాద్ అంటారు. ఆడి పేరు ఆడు అడ్డిల్ ప్రసాద్ అని, దాసప్రసాద్ అడ్డిల్ ప్రసాద్ అనేసి ఆడు ఏదో కోస్తున్నాడు. ఆడు రా బాబు, నువ్వు కొయ్యగ్రహ నీ చరిత్ర అంత మా తెలుసురా బాబు, నువ్వు ఇక్కడ బిల్లరుతున్నారా, నీకు తెలుసో తెలీదో 1000 కార్యక్రమాలు పైన చేసాను నేను, నా ప్రాపర్టీ నా ఆస్తి 600 గజాల ఆస్తి, ఇల్లుకి ఇల్లు నేను నమ్ముకొని పైన దగ్గర నుంచి మించి కోటిన్నర ఆస్తిని పాడు చేసి ఉంటాను నేను, నువ్వు నాతో పోలిగేటర్, నువ్వు నాకు అర్థం కావట్లేదు నువ్వు అసలు అని, అసలు నువ్వే అడిగి పరిస్థితి ఏడు అసలు అని. మొన్నటి వరకు వచ్చి ఆ పేపర్ మిల్ ఎంప్లాయీని ఒక భయపెట్టి ఆడి దగ్గర 1,00,000 రూపాయలు డబ్బు ఎంఆర్ఓ గారు తీసుకెళ్ళి మేము కేసెట్టు 3 టన్నుల పప్పులు వేస్తారు నేను తీసుకెళ్ళి లోన. తర్వాత ఏమో మళ్ళీ మొన్న కాక నిన్న ఎంపీ గారు ఆఫీస్లో నేను జాయిన్ అయిపోతాను నిన్న సార్ అని చెప్పేసి ఆ కాలు ఎలా పట్టుకున్నాను ఎంపీ గారు, రమ్మని రమ్మంటే ర్యాలీ పెట్టుకొని వచ్చి ఆదిరెడ్డి అప్పారావు గారు 3 లక్షలు బాకీ ఉన్నానని చెప్పేసి మళ్ళీ అనకపోయాను. నువ్వు మాకు చెప్తున్నావు నువ్వు నీతి కబుర్లు ఒరే బాబు ప్రసాద్ కొద్దిగా ఆలోచించు, మాకు తెలుసు తాట తీయడం అంటే మాకు తెలుసు అర్థమైందా, దొల్లిచ్చి దొల్లిచ్చి కొట్టే తాట తీసేది ఓపిక ఉంది మాకు, దమ్ము ఉంది మాకు, మా నాయకుడు ఉమ్మన్నాడు దొల్లిచ్చి దొల్లిచ్చి కొడతాం, కానీ మాకు సంస్కారం పడ్డ ఉంది సంస్కారం మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, ఏదైనా సరే సంస్కారం మీరు మెయింటైన్ చేయండి అని అదే సంస్కారం చేస్తున్నాం మా నాయకుడు. అదేవిధంగా మా నాయకుడి జోలికి దయించి రావద్దు, మా నాయకుడు చెత్తద్దు, ఏదో చెప్తున్నావు కబుర్లు ఏదో చెప్తున్నావు, అసలు నీ పరిస్థితి ఏంట్రా బాబు, మొన్నటి వరకు ముసుగులేసుకొని వైఎస్ఆర్సీ పాంప్లెట్ పంచిపెట్టాం మొన్నటి వరకు, ఆ ఇష్యూ నీ మర్చిపోయావా నాకు తెలియకొడుతున్నాను రా, ఎవరో ఆ పేరు అడ్డిల్ ప్రసాద్, నువ్వు పెద్ద అడ్డీలు గాడు మొన్న కాక నిన్న మీ నాయి బ్రాహ్మణుల్ని చంద్రబాబు నాయుడు తోకలు కత్తిరిచ్చేస్తాను పీకలు తీసేస్తానన్నాడు, నీ సిగ్గు లేదురా మీ కమ్యూనిటీని తీసుకెళ్ళి మళ్ళీ తాకడ పెడుతున్నా నీకు, నీ సిగ్గు సీవిని ఎత్తులు ఉందిరా నీకు అసలు అని ఆదిరెడ్డి అప్పారావు గారు మరీ మరీ చెప్తాను, అప్పారావు గారు మీరు నాకు ఒక అభిమానం ఉంది, వాసు గారు మీరు అన్న ఒక అభిమానం ఉంది, దయించి మా నాయకుడి మీద రాకండి, మా నాయకుడు స్వచ్ఛంగా డెవలప్మెంట్ చేస్తున్నాడు రాజమహేంద్రం అంతా కూడాని, ఈరోజు ఏ చుట్టుపక్కలకి వెళ్ళి చూసారా ఎందుకు అక్కర్లేదు, మీ ఇల్లు ఉంది మిల్లు రోడ్డు దాటి బయటకు వస్తే మీకు ఎదుర్కొంటే తార్ రోడ్డు డ్రైవర్స్ మొక్కలు పచ్చడి మొక్కలు ఎప్పుడైనా మీరు చేశారో చెప్పండి ఒకసారి, మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు రాష్ట్ర వ్యాపంగానే ఎమ్మెల్సీ ఇచ్చి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు రాష్ట్రంలో ఎవరు కూడా ఇవ్వను నీకు ఒక్కడికి ఎమ్మెల్సీ ఇస్తున్నాను అప్పారావు గారు మీరు బాగా చెయ్యండి అన్నని చెప్పారు, మీరు దాన్ని ఏం చేశారు దాన్ని పూర్తి పాలు చేశారు దాన్ని తీసుకొని అదే ఎమ్మెల్సీని అడ్డు పెట్టుకొని వాడుకొని మీరంతా కూడా మరి దొంగల పార్టీ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాడు, మరి దొంగల పార్టీ అంటే మరి మీరు దొంగ కాదా, మీరు దొంగ అయితే మేము అందరూ దొంగల పార్టీ అవుతాం, మీరు గజ దొంగ అయితే మేము దొంగలు అవుతాం చెప్పండి, అది కూడా మీరు నాయం చెప్పండి, మరి మేము ఇంకోటి అడుగుతున్నాం మీకు, మరి ఈరోజు మీ స్థాయి లెక్చరర్ స్థాయి మీరు మీరు ఒక హాస్టల్ కాలేజీలో లెక్చరర్ కింద చేసేవారు మరి మీరు మరి లెక్చరర్గా పనిచేసినప్పుడు మరి మీరు మీ పొజిషన్ ఎలా ఉండేదో ఇక్కడ రాజమండ్రి మహేంద్ర ప్రజలందరూ కూడా తెలుసు, మీరు సైకిల్ తొక్కే స్థాయిలో నుంచి వచ్చి ఈరోజు 3,500 కోట్లు మీరు ఎలా సంపాదించారు, ఈరోజు మీకు మీకు అంత ఆస్తి ఎలా వచ్చింది మీకు అంటే జనాల దగ్గర అందరి దగ్గర మీరు రక్తం పిండమే కదా మన పని, పిండిసే కదా మనం చేసాం మనం ఫైనాన్స్ అనే చీట్ ఫండ్స్ అనే అవన్నీ కదా మనం, మరి మనం మీరు ఎందుకు సెంట్రల్ జైలుకి వెళ్ళారు మనం మీకు అంటే సెంట్రల్ జైలుకి వెళ్ళడానికి ఏమైనా మీకు ఏమైనా అప్రిషియేట్ ఏమైనా ఇచ్చారేంటి మీకు కారణం లేదు దానికి,
జనాలు పిండేసి జనాలు చేస్తేనే కదా సెంటర్ జైల్లో పెట్టారు. 4-5 స్టేట్మెంట్ ఇచ్చారు మీకు. ఒకటే చెప్తున్నాను అనండి, మీకు అప్పారావు గారు అంటే ఒక పేరుంది, అలాగే ఆదిరెడ్డి కుటుంబానికి ఒక పేరు ఉంది. ఆ పేరుని చెడగొట్టుకోకండి, దయించి గౌరవం ఇవ్వండి ఎవరికైనా సరే. ఏదో అన్నాడు మీ ఎవడాడు నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు ఆ శంచగాడు ఎవడాడు పేరేంటి ప్రసాద్ గారు, ఆడికి తెలుసో తెలియదు ఆడికి బీసీ సంఘానికి ఒక సిటీ ప్రెసిడెంట్ కింద ఒక రూరల్ ప్రెసిడెంట్ కింద నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. వేల మంది జనాలతో నేను కార్యక్రమాలు చేసి ప్రోగ్రాలు చేసి ఉన్నాను. నేను ఈరోజు మొన్నటి వరకు ఆ బొమ్మల తట్టు దగ్గర బీజేపీ నాయకుడు బొమ్మల తట్టు దగ్గర కారు బకెట్తో నీళ్ళు వేసుకుని కొట్టుకుంటేవాడు, కడుక్కొని బొమ్మలు తట్టుకుని ఆడికెట్టాడు. దాని ఏదో అంటారు శాంతి ఉంది అప్పబావు అంటారు చూడు, అవి అప్పబావు గారు నాటం లేచుకున్నారు. మీరు అప్పబావు అయిపోతారు. దయించి కరెక్ట్ అయిన వాళ్ళు వేసుకోండి, కరెక్ట్గా పొజిషన్ రండి. ఎంపీ అనే వ్యక్తి ఒక యువనాయకుడు, కుర్రోడు, అలాంటి కుర్రోడు మీరు పోసగించండి, ఎంకరేజ్ చేయండి. మీరు ఏదో అన్నారు నిన్న పేరేంటే శంచగడ్ మాట్లాడుతున్నాడు, ఏది 70,000 మెజారిటీ దొరుకుతావరే బాబు, జనాలు అందరూ తిట్టుకుంటున్నారు బాబు. ఇప్పుడు నిన్న కూడా అడుగుతున్నారు ఆదిరెడ్డి భవన్ ఏరి ఇలా 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 చూస్తున్నారు అలాగే. అందుకేందా దయించి నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకు. ఈరోజు మార్గాన్ భద్రం అనే వ్యక్తి మాకు 70,000 మెజారిటీ అక్కర్లేదు, మాకేం అక్కర్లేదు, మాకు 30,000 మెజారిటీతో నొప్పుతాడని మేము గ్యారెంటీ ఇస్తున్నాం. ఎందుకంటే జనాలు ఉన్నాడు ఆయన, ప్రతి జనాల్లో ప్రతి ఏరియాలో ప్రతి సందులో కూడా భర్త అని అడుగుతున్నారు. ఎందుకు నిన్న ఇక్కడ 25 వార్డు శంకుస్థాపన చేశారు, 25 వార్డులో చేసే సీసీ రోడ్డు వేయించినాడు ఆయన, 36 లక్షలకి సీసీ రోడ్డు అవి వేయించినాడు. పార్క్ ఇక్కడిక్కడ మా ఏరియాలో పార్కులు చేస్తున్నాడు. మీరు గతంలో పోనీ ఎప్పుడైనా ఏమైనా ఓడబడిచింది ఉందా పోనీ చెప్పండి, పోనీ గతంలో నేను చేసాను మీరు చూపించుకున్నందుకు ఏమైనా ఉందా? నేను చూపించుకున్నందుకు ఉంది మాకు అభివృద్ధి కార్యక్రమం బ్రహ్మాండంగా చేశారు, ఏ క్లాస్గా చేశారు. దయించి మా భర్తను జోలికి వెళ్ళొద్దు, మీ శంచా మాటలను తగ్గించుకోమని చెప్పండి. దయించి ఈసారి శంచా మాటలు కానీ ఏమైనా మాట్లాడితే మనకు చాలా తీవ్రంగా ఉంటుంది, అందులో తేడా లేదు. ఇందాక చెప్పాను కదా మీకు, మేము తాట తీయాలి చెయ్యాలంటే మా పెద్ద ఇష్యూ కాదు అది. కానీ ఏంటంటే ఎవడైనా మనకి ఒక చదువుకున్నాం కాబట్టి, లేకపోతే పద్ధతి ఉంది కాబట్టి, లేకపోతే పొజిషన్ ఉంది కాబట్టి మనం దాన్ని బట్టి మనం వెళ్తున్నాం. లేకపోతే మాకు చేతకాక కాక మాకు చేయలేక కాదు, మాకు నోరు మాకు ఉంది మాకు ఉంది అర్థమైందా? కానీ ఒకటి, తప్పుడు మాటలు అనేది మానండి, మేము తప్పుడు మాటలు మానండి. ఎందుకంటే చదువుకున్న కుర్రోళ్ళు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, కోళ్ళం కూడా ఉంటారు. అదే రోజు ఆదిరెడ్డప్పారావుని దంగేటీరబాబుని ఇక్కడ ఎక్స్ కార్పొరేటర్ దంగేటీరబాబు ఆదిరెడ్డప్పారావుని నిలదీసి నువ్వు బయటికి పోను ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ కొత్త పద్ధతి ఉండని చెప్పి దంగేటీరబాబు వీళ్ళందరూ ఏకమవుతే ఆ రోజు ఏం చేశాడు ఆదిరెడ్డప్పారావు అనే వ్యక్తి నేను అడుగుతున్నాను. ఆ రోజు ఇదే బిల్లరచన్నకి ఏకూరాలేదా మీకు? ఆదిరెడ్డప్పారావు అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి, బిల్లరచన్న నువ్వు నా మనిషివి, నేను ఒక ఎమ్మెల్సీ తెచ్చుకుంటున్నాను, నేను నువ్వు నాకు చెయ్యాలి ఇక్కడ వార్డు అంటే. ఆ రోజు 400 మంది కుర్రాన్ని తీసుకొచ్చి ముగ్గులు పోటీ పెట్టి భారీ కానీ పూలు జల్ల పూల వర్షం కురిపించి మిమ్మల్ని తీసుకొచ్చిన రోజున నా మీద ఒక తప్పుడు కేసు పడ్డాను. అర్థమైందంటే మిమ్మల్ని నేను ప్రోత్సహించిన వల్ల నా మీద ఒక పాలసీ కేసు పెట్టారు తీసుకొచ్చి, బిల్లరచన్న ఇలా ఇలాగని చెప్పేసి పాలసీ కేసు పెట్టారు. అది కోర్టు కూడా చెప్పింది, ఇది ఫేక్ కేసే, కోర్టులో ఇచ్చి కాగితాలు ఇచ్చింది అది కోర్టు, అందరినీ చివాటు పెట్టింది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకో, బిల్లరచన్న అనేది రాజమండ్రిలో కాదు, నేను సిటీ కాంగ్రెస్ టౌన్ పేషెంట్ చేశాను, సేవాదారు కంపెనీ చైర్మన్ చేశాను, కోఆపరేట్ బ్యాంక్ డైరెక్టర్ చేశాను, నేను ఈ రోజు అధికార ప్రతినిధి చేస్తున్నాను రాజమండ్రి సిటీకి నేను. అర్థమైందా? దయించి మాట అనేది ముందుకో. ఈ రోజుతో పోయేది కాదు, మనకి 2 నెలలు ఎలక్షన్ ఉంటుంది, తర్వాత నీళ్ళు ఎంత దూరం నా ఇళ్ళంత దూరం, తర్వాత మనం సరదాగా ఫ్రెండ్స్కి మళ్ళీ ఇలా ఉండాలి. అర్థం చేసుకో ఒకసారి దాన్ని బట్టి. జై జగన్. కానీ ఒకటి, మా నాయకుడు ఎలా చేస్తున్నాడో మార్గాన్ని భర్తనం అనేది మీరు చూసి మాట్లాడాలి. అంతేగాని మీరు ఇష్టాసరంగా మాట్లాడి ఈ రోజు భర్త్ అంటే డెవలప్మెంట్ అంటే భర్త్ అన్నట్టుగా తీసుకొచ్చాడు ఆయన. మీరందరూ కూడా ఏం చేయాలి, ఆయన సపోర్ట్గా చేసి ఇంకా రాజమహేంద్ర వారు ఇంకా డెవలప్మెంట్ చేసుకుండాలని మీరు చెయ్యాలి. అలాంటిది మా భర్త మీద, మా ఎంపీ మీద మీరు గురుతు చేయడం అది నాయం కాదు, అది గతం మర్చిపోద్ది. ఎవరైనా సరే అందరూ కూడా ఒకటే కాదంటలేదు. కానీ ఈరోజు మీ భవానీ గారు నగ్గారు, మరి వండకొచ్చి ఎమ్మెల్యే కింద మరి నగ్గిన తర్వాత ఈ రోజు కానీ ఎప్పుడైనా సరే ఏ వార్డు అయినా ఎలా ఉందని ఎప్పుడైనా తిరిగారా? ఏ వార్డులో పథకాలు ఏమన్నా సంక్షేమ పథకాలు అందుతున్నాయా, లేకపోతే జనాలకి ఎలా ఉన్నారు, డ్రైనేజీలు ఎలా ఉన్నాయి, కాలువలు ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, ఎప్పుడైనా చూసారా మీరు? ఒక్కసారి మీరు గుడ్ల మీద చేసుకుని మీ ఆత్మహత్యకు మీరు చేసుకోండి. ఎందుకంటే గతంలోనే మా భవానీ గారిని, మరి ఎర్రనాయుడు గారిని చూసి ఆయన పద్ధతి బట్టి మరీ ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రిలోని అందరూ కూడా అని మన తెలుగు ఓటు వేశారు. ఓటు వేసిన కాడి నుంచి ఈరోజు కూడా మరి ప్రజల్లోనే ఎప్పుడైనా భవానీ గారు ఎక్కడైనా కనిపించారా, ఏ మీటింగ్ అయినా కనిపించారా? ఆదిరెడ్డి వాసు గారు వస్తున్నారు. ఆదిరెడ్డి వాసు గారు రావడం ఎందుకు? ఆదిరెడ్డి వాసు గారికి ఏమైనా ఒక ఎమ్మెల్యే పదవి ఉందా, లేకపోతే ఒక ఎమ్మెల్సీ తీసుకున్నాడా, లేకపోతే ఆయన ఏమైనా పదవిలో ఉన్నాడు? ఆయన ఈరోజు ఒక ఎంపీ అనే వ్యక్తి 50,000 మెజార్టీతో నగ్గాడు కాబట్టి ఈరోజు పార్లమెంట్ నుంచి బిల్లు పాస్ చేసుకొని తీసుకొచ్చి రాజమండ్రిని స్వచ్ఛంగా చేస్తున్నాడు ఆయన వచ్చి. మరి
మరి గతంలో మీరు పుష్పరాలు ఉన్నాయి, పుష్పరాలకు 2000 కోట్లు తీసుకున్నారు, మరి 2000 కోట్లు పైన వచ్చిన తర్వాత మీ టీడీపీ వాళ్ళు 2000 కోట్లు ఏం ఖర్చు పెట్టారో చూపించమని చెప్పండి ఒకసారి. ఈరోజు మన పుష్పరాల ఘాట్లో రోడ్లు ఘాట్లు వేశారు, ఆ ఘాట్ల మీద తప్పించి ఎక్కడైనా సరే ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజీలు కానీ లేకపోతే ఇలా పార్కులు కానీ చుట్టుపక్కల ఏమైనా డెవలప్మెంట్ చేశారని మేము అడుగుతున్నాం మేము. మరి ఈరోజు ఒక యువనాయకుడు రా మన మార్గన్ భద్రామ అనే వ్యక్తి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఇంచుమించు సుమారుగా 400 కోట్లు ఓన్లీ 400 కోట్లు మీరు 2000 కోట్లు తీసుకున్నారు. ఈ 400 కోట్లతో మరి ఎంత డెవలప్మెంట్ చేశారు చెప్పండి. నిన్న వచ్చి 25వ వార్డు శంకుస్థాపన చేసి మరి ఇక్కడ పార్క్ 20 లక్షలు పార్క్ సెలెక్ట్ చేశాడు ఇక్కడ, అలాగే డౌన్లోన్ వచ్చి 80 లక్షలు సెలెక్ట్ చేశాడు ఆయన మొత్తం అంతా కూడా. ఈరోజు రాజమండ్రి మంచి డెవలప్మెంట్ చేసుకొని మంచి ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఒక బెంగళూరు సిటీకి తిరుగుతున్నాడు ఆయన. అటువంటి ఆయనకి మీరు పేర్లు పెడతారా? మీరు నిన్న ఏదో ఒక మాట్లాడాడు మరి రాజమండ్రి అంటే భర్తనం, భర్తనం అంటే రాజమండ్రి కింద తీర్థిద్దారు. మరి ఈరోజు ఏ నాయకుడు కూడా మన సుమారుగా నుంచి మించి తెలుగుదేశం పార్టీ పరిపాలించింది మరి మరి భర్తనాలసం దాదరా లేరు. మరి మరి ఈరోజు ఒక యువనాయకుడు వచ్చాడు ఆయన పొలిటికల్లో కూడా, అలాగే ఆయనకి పొలిటికల్ సపోర్ట్ కూడా లేకపోయినా సరే ఆయన ఈరోజు ఒక ఎంపీ స్థానం ఆయన ఒక ఎంపీ స్థానం నక్కి ఈరోజు ఒక యువనాయకుడు చిన్న కుర్రాడైనా సరే ఆయన ఒక నెంబర్ వన్ స్థానం కింద రాజమహేంద్రవరం చూసాం. అంటే గతంలో రాజమహేంద్రవరం ఎలా ఉండేది, అసలు ఒక పల్లెటూరు వాతావరణం కింద ఉండేది. మరి ఈరోజు రాజమహేంద్రవరం ఒక సిటీ వాతావరణం తీసుకొచ్చారు భర్త అనే వ్యక్తి వచ్చిన తర్వాత. ఈరోజు దిండి మార్చడం అలాగే ఒక పుష్పర ఘాట్లు కానీ మరి ఫ్లేవర్ ఈరోజు మారుపూడి ఫ్లేవర్ చూస్తే ఉదాహరణకి ఏమక్కర్లేదు, ఒక మారుపూడి ఫ్లేవర్ చాలు ఆయనకి. ఎందుకంటే ఒకే మాట అన్నాడు, ఒకసారి కానవలో నేను వెళ్తుండగా ఆయన కళ్ళ ముందే ఒక విద్యార్థి కుర్రాడు 8 సంవత్సరాల కుర్రాడు చనిపోవడం ఆయన చూశాడు. చూసి ఆయన అక్కడ అప్పటి నుంచి గట్టిగా పట్టుకొని బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే ఎన్నికల్లో వైకాపా విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షిస్తూ పాదయాత్ర. మా ఉమ్మడి లక్ష్యం టీడీపీ జనసేన మైత్రి అధికారం, జగన్ ఓటమి టీడీపీ జనసేన విజయం సాధ్యం. తూర్పు కాపు కళ్యాణ మండపానికి స్థలం మంజూరు, తూర్పు కాపు సంఘ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ మార్గాని భరత్ వెల్లడి. సిద్ధం సభకు అంతా సిద్ధం, తరలి రానున్న వైసీపీ నేతలు రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానం వేదిక. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.